So, good evening to all. Today I'm going to start coordinate geometry. This is known in Telugu Nirupaka Rekha Ganitam or Vaisleshika Rekha Ganitam. Vaisleshika Rekha Ganitam or Nirupaka Rekha Ganitam. The words we know all familiar in coordinate system, coordinate geometry, so that as well as possible I can use the words in English words only. అంటే ప్రాబ్లం ఏం కాకపోవచ్చు ఆ వర్డ్స్ తోటి అందరికి అర్థమవుతుంది. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పండి, అప్పుడు మారుస్తుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇట్ ఈస్ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీ. ఇన్ రీసెంట్లీ ఇన్ పీజీటీ టీజీటీ అండ్ 2017 డిఎస్సీ ఎగ్జామినేషన్ ఎవ్రీ టైమ్ కోఆర్డినేట్ జామెట్రీ ఐదర్ త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామినేషన్. సో సో ఈసారి మనకు టాపిక్ లో కూడా ఎక్కడ వరకు ఇచ్చాడంటే కొంచెం తక్కువ కాంటెంటే ఉంది, కానీ దాని డెప్త్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఎలా అడగవచ్చు, ఎట్లా అడుగుతాడు అన్న విషయాన్ని ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత కాంటెంట్ లోకి వెళ్ళేసి ప్రీవియస్ లో 2017 డిఎస్సీ, 2012 డిఎస్సీ యాజ్ వెల్ యాజ్ రీసెంట్లీ పీజీటీ టీజీటీలో ఈ టాపిక్ వెళ్ళి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎలా అడుగుతాడు అన్న విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఇక స్టార్ట్ చేయడానికంటే ముందు కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ మీన్ బై కోఆర్డినేట్ జామెట్రీ? A method of studying coordinate geometry means, this is a method of studying, deni study chestamandi, geometry, a method of studying geometry, ardhamaitundani teluvalla kuda, using a coordinate system is called, దీన్ని మనం ఏమంటామంటే కోఆర్డినేట్స్ జామెట్రీ అంటారండి. మీకు ఇది మెథడాలజీ కూడా వస్తుంది, కోఆర్డినేట్ జామెట్రీ. ఏ మెథడ్ ఆఫ్ స్టడింగ్ జామెట్రీ యూజింగ్ కోఆర్డినేట్ సిస్టమ్, కోఆర్డినేట్ సిస్టమ్ని వాడుకుంటూ మనము స్టడీ చేసే ఈ సిస్టమ్ని ఏమంటామంటే కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక రేఖాగణితం, ఆర్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ సమ్ టెక్స్ట్ బుక్స్ ఇన్ అనలైటికల్ జామెట్రీ. Analytical geometry. తెలుగులో దీన్ని వైశ్లేషిక రేఖాగణితం అంటారండి. అనలైటికల్ జామెట్రీ, వైశ్లేషిక రేఖాగణితం. రైట్, సో దిస్ ద స్మాల్ ఇన్ఫర్మేషన్. మరి అయితే హూఈస్ ద ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ? ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ, ఇది మన మెథడాలజీ కూడా వచ్చు. రెనే డికార్ట్. ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ రెనే డికార్టెస్. రెనే డికార్టెస్ ఈజ్ ఏ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్. ఇది కూడా అడుగుతుంది అంటే ఏ దేశానికి చెందినవాడు, ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ రెనే డెకార్టే ఇస్ ద ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ. ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్, రైట్. మరి ఏ కాలానికి సంబంధించిన వాడు అంటే మీకు 1596 to 1650 డేట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ డేట్ ఈజ్. ఈ పీరియడ్ లో ఈయన వర్క్ చేశాడు, రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ లో ఒక బుక్ రాశాడు, ఫస్ట్ ఒక బుక్ రాశాడు. సో కోఆర్డినేట్ జామెట్రీ గురించి ప్రియాంక, రైట్. సో రెనే డెకార్టే రోట్ ఏ టెక్స్ట్ బుక్, ఫస్ట్ కోఆర్డినేట్ జామెట్రీ ఇన్ఫర్మేషన్ ని, కోఆర్డినేట్ కి సంబంధించినటువంటి ఫస్ట్ ఒక బుక్ పబ్లిష్ చేశాడు. ఈయన పబ్లిష్ చేసినటువంటి బుక్ అంటే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మొత్తం, ఈయన రాసినటువంటి కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఒక బుక్ లో రాశాడు. ఆ బుక్ పేరు ఏంటిదని కూడా మనకు అడగొచ్చు. సో హీఈస్ పబ్లిష్డ్ ఏ బుక్, దట్ బుక్ నేమ్ ఈజ్ లా జామెట్రీ. ఇది కూడా నోట్ చేసుకోవాలండి, టిఆర్ఐఈ లా జామెట్రీ. ఈ పబ్లిష్డ్ ఏ బుక్, బుక్ పబ్లిష్ చేశాడు ఆయన. సో హీ పబ్లిష్డ్ ఏ బుక్ లా జామెట్రీ. ఏం పబ్లిష్ చేశాడంటే జామెట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్,
జామెట్రీకి సంబంధ ఆయన ఏమైతే కనుక్కున్నాడో ఏమైతే రాశాడో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ బుక్ లో రాశాడు. సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ లా జామెట్రీ బుక్ లో ఫస్ట్ పబ్లిష్ దిస్ బుక్ రైట్. ఎప్పుడు ఇది అంటే 1637 లో, ఇది మెథడాలజీ కూడా మళ్ళీ వస్తుంది, 1637 లో లా జామెట్రీ అనే బుక్ రెనే డెకార్టే రాశాడు. అది దేనికి సంబంధించిందంటే తర్వాత తర్వాత ఈ బుక్ ఎలా మారింది అంటే ఈ బుక్ తర్వాత ఇట్ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ అదే మనం చదువుతున్నప్పుడు కార్టీజియన్ జామెట్రీ. కార్టీజియన్ జామెట్రీ ఈ బుక్ తర్వాత కాలంలో ఏమని ప్రాచుర్యంలోకి వచ్చిందంటే కార్టీజియన్ జామెట్రీ అని చెప్పేసి ఈ బుక్ కు ప్రచరణ జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో రెనే డికార్టే రాసిన బుక్ పేరు ఏంటంటే లా జామెట్రీ. అది 1637 లో ఇది బుక్ పబ్లిష్ అయింది. ఆయన రాసినటువంటి కోఆర్డినేట్ సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బుక్ లో పబ్లిష్ చేశాడు. తర్వాత కాలంలో దీన్ని ఏమని పిలిచారు అంటే కార్టీజియన్ జామెట్రీ అని పిలుస్తారు. ఎందుకు అనేది కూడా మీకు తర్వాత తెలుస్తా ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ అబ్రహాం డి మోయర్. మనకు తెలుసు కాంప్లెక్స్ కాంప్లెక్స్ నెంబర్స్ లో డి మోయర్స్ అని వస్తుంది. డి మోయర్స్ అబ్రహాం డి మోవియర్ MOVIER డి మోవియర్ ఏం చేసిండంటే దీన్ని డెవలప్ చేసిండు. ఎవరు డెవలప్ చేసిరా దీన్ని అంటే అబ్రహాం డి మోవియర్ డెవలప్డ్ కోఆర్డినేట్ జామెట్రీ. ఈయన బెస్ట్ రీసెర్చర్. తర్వాత అబ్రహాం డి మోయర్ ఆయన ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. హూ ఇంట్రడ్యూస్డ్ కోఆర్డినేట్ జామెట్రీ అంటే రెనే డెకార్ట్ అని చెప్పొచ్చు. కానీ తర్వాత ఎవరు డెవలప్ చేశారంటే హూ డెవలప్ ద కోఆర్డినేట్ జామెట్రీ అంటే అబ్రహాం డి మోవియర్ డెవలప్ ద కోఆర్డినేట్ జామెట్రీ. అసలు ఏం చదువుకుంటాం సార్ ఇందులో, దేని గురించి చదువుకుంటాం అంటే కోఆర్డినేట్ సిస్టమ్, ద పొజిషన్ ఆఫ్ ద కోఆర్డినేట్ సిస్టమ్ గురించి చదువుకోవడమే కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ ద బ్రాంచ్ ఆఫ్ దిస్ ఇస్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. కోఆర్డినేట్ జామెట్రీ ఇస్ ఆల్సో బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ స్టడీస్ ద పొజిషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఇన్ ద ప్లేన్. ఏం చేస్తాం ఇందులో అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఎలా ఉంది, ఒక ప్లేన్ లో తీసుకున్నాం అనుకోండి, ఏ పొజిషన్ లో ఉంది, ఏ క్వాడ్రంట్ లో ఉందో అని స్టడీ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని ఇక్కడ చెప్పదలుచుకుంటున్నాం. సో మరి ఏముంటాయి సార్ ఇక్కడ మీకు అర్థమవుతుంది. పొజిషన్ గురించి మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఏముంటాయి, టూ లైన్స్ ఉంటాయి. సో దీన్ని ఏమంటామంటే ఎక్స్ యాక్సెస్, దీన్ని వై యాక్సెస్ అని చెప్తాము. దీస్ టూ ఆర్ ఆల్వేస్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఓకే, సో వి స్టడీ ద కోఆర్డినేట్ సిస్టమ్ ఇన్ ఏ ప్లేన్ విత్ రిఫరెన్స్ టు ద టూ కోఆర్డినేట్ సిస్టమ్ ఎక్స్ అండ్ వై యాక్సెస్. దీస్ టూ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్, దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఆరిజిన్. ఇదంతా బేసిక్ కాన్సెప్ట్. దీని ఎక్స్ యాక్సెస్ అని, దీని వై యాక్సెస్ అని పిలుస్తూ ఉంటాము. ఎస్, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్, వాట్ ఈస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ సార్ అని ఇలా అడిగాడు ఒకసారి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్స్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్స్ ఆర్ డాష్, ఆప్షన్ ఏ ఇంటీజర్స్, ఆప్షన్ బి రాషనల్ నెంబర్స్, ఆప్షన్ సి రియల్ నెంబర్స్, ఆప్షన్ డి కాంప్లెక్స్ నెంబర్స్. ఎస్ రెస్పాండ్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్స్ ఆర్ అవి ఇంటీజర్స్. మీరు ఏదైనా పాయింట్ తీసుకుంటారు ఆ పాయింట్ ఎలా, రియల్ నంబర్స్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్స్ ఆర్ ఇంటీజర్స్, రాషనల్ నెంబర్స్, రియల్ రియల్ నంబర్స్, విచ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? రియల్ నంబర్స్. ఇంటీజర్స్ కూడా కావచ్చు కదా సార్, రాషనల్ నెంబర్స్ కూడా కావచ్చు కదా సార్. అంటే ఈ రియల్ నెంబర్స్ కి ఇవి రెండు సబ్సెట్స్ కాబట్టి వి కెన్ చూస్ దిస్ ఆప్షన్, బట్ నాట్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్. వి డిస్కస్ ఇన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఓన్లీ ఇన్ ద రియల్ ప్లేన్ ఆర్ రియల్ లైన్స్ అంటాం, రియల్ వేరియబుల్స్ అంటాం. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ వేరియబుల్స్, నాట్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇంటీజర్స్ అంటే ఆటోమేటిక్ గా రియల్ నెంబర్స్ లో వస్తాయి కాబట్టి వి కెన్ కన్సిడర్ దిస్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. ఇకపోతే మీకు తెలుసు ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, దీస్ టూ ఆర్ డివైడ్స్ ద ప్లేన్, దిస్ ప్లేన్ ఇన్ టు ఫోర్ ఈక్వల్ పార్ట్స్. దిస్ ఇస్ పాజిటివ్ ఎక్స్ యాక్సెస్, దిస్ ఇస్ నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ ఎక్స్ డాష్, ఇట్ ఈస్ పాజిటివ్ వై యాక్సెస్, ఇట్ ఈస్ నెగిటివ్ వై యాక్సెస్ వై డాష్, దిస్ ఇస్ జీరో.
This is a plus sign, positive sign. ఇది మైనస్ సైన్, నెగిటివ్ సైన్, పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్. తెలుసు మనకు ప్లస్ ప్లస్, ఎక్స్ పాజిటివ్ వై పాజిటివ్, ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్, బికాస్ ఆఫ్ ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్, బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ నెగిటివ్. హియర్ ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్. దీస్ ఆర్ ది పొజిషన్స్ ఆఫ్ ద కోఆర్డినేట్స్. దే ఫోర్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ ఆర్ డివైడ్స్ ద ప్లేన్ ఇంటూ ఫోర్ ఈక్వల్ పార్ట్స్, డివైడ్స్ ద ప్లేన్ ఇంటూ ఫోర్ ఈక్వల్ పార్ట్స్. ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ క్వాడ్రెంట్. సో దిస్ ఇస్ Q1, దిస్ ఇస్ Q2, దిస్ ఇస్ Q3, దిస్ ఇస్ Q4. దీని మీద కూడా క్వశ్చన్స్ పడతాయి. ఎట్లా పడతాయో మీకు తెలుసు, లాస్ట్ చెప్తాను. క్వశ్చన్స్ ఎలా పడతాయి, Q1 Q2ల మీద ఎలా క్వశ్చన్స్ పడతా అనేది. బేసిక్ ఫండమెంటల్స్ మీదనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, ఎందుకంటే మన టెక్స్ట్ బుక్ లో వీటి మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది, రైట్? ఇకపోతే ఎక్స్ యాక్సెస్, వాట్ ఇస్ ద ఎక్స్ యాక్సెస్ ఈక్వేషన్, ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సెస్ y equal to 0, y equal to k sir, యాక్సెస్, బికాజ్ ఆఫ్ ఇట్ ఇస్ ఏ స్ట్రెయిట్ లైన్. ఎక్స్ యాక్సెస్ ఆఫ్ y is equal to 0. X-axis, very good, is y equal to 0. Equation of y-axis is x is equal to 0. Equation of y-axis is x is equal to 0. So x is equal to 0, y is equal to 0. Intersecting at 0, 0, that point is known as the origin. So x-axis, y-axis together, you don't need to kalpi. Together, x-axis, y-axis are called, ఏమంటామండి మనం, x-axis and y-axis together is known as, together is called, ఈ రెండింటిని కలిపి, x axis y axis రెండింటిని కలిపి ఏమంటండి, origin. 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 No, no. X axis and y axis together is called coordinate axis. X and y axis together is known as the coordinate axis. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే మేజర్గా ఎప్పుడైనా రాసిన అనుకోండి, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, ఈ రెండింటిని ఏమంటామంటే కోఆర్డినేట్ యాక్సెస్. కోఆర్డినేట్ యాక్సెస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ 0, 0. ఇక బేసిన తర్వాత మన కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఎస్, సో కోఆర్డినేట్ యాక్సెస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అనగానే చెప్పొచ్చు అండి, కోఆర్డినేట్ యాక్సెస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ డాష్ ఆరిజిన్. కోఆర్డినేట్ యాక్సెస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ద ఆరిజిన్. ఎస్, ద యాంగిల్ బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సెస్ 90 degrees. Yes, the angle between coordinate axis, x axis and y axis, yandariki telusu innappudu okka sari malli manamu recollect chestunnam, x axis and y axis are, yeah, ikapothe mee andariki telusu ee rendittiki manaku coordinate axis antamu, which makes an angle 90 degrees, right sir? Mari ila unte veetini em antamu, what is mean by oblique axis anantaru. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఆబ్లిక్యూ యాక్సెస్. మనకు పీజీ లోపల ఆబ్లిక్యూ అసిమెటోడ్స్ వస్తుంది మనకు. ఆబ్లిక్యూ యాక్సెస్ అంటే ఏంటిది? డూ యూ నో దిస్ డెఫినేషన్? ఆబ్లిక్యూ యాక్సెస్ మీన్స్ సపోజ్ యూ టేక్ టూ లైన్స్, యూ సీ దిస్ ఈజ్ మై ఎక్స్ యాక్సెస్, దిస్ ఈజ్ మై వై యాక్సెస్. సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఎనీ లైన్, దిస్ లైన్, సో అనదర్ లైన్ ఈస్ దిస్ వన్. Another line is this one. Now, what is the angle between these two? This is my angle. This is my angle. Right? This is, is it theta? Is it less than 90 or greater than 90? Less than 90. Not equal to 90. So that these two axes are called oblique axis. These two axes are called oblique axis. That means, if both the axes are not perpendicular, em anu cheppochante, if both the axes, any two lines, if both the axes are not perpendicular, both the axes are not perpendicular, then they are called telugulo em antaramma telvadu, oblique axis. పేరు కూడా ఇట్లే ఉంటుందండి, ఆబ్లిక్యూ యాక్సెస్ అంటాం. ఇప్పుడు దీస్ టూ ఆర్ కాల్డ్ ఆబ్లిక్యూ యాక్సెస్. లేకపోతే గీజ్ చెప్పండి, ఇప్పుడు ఇదొక లైన్ తీసుకున్నాను, ఈ లైన్ తీసుకున్నాను, ఈ లైన్, ఇది ఆల్ఫా అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ఏమైతాయండి, దిస్ అండ్ దిస్, ఈ రెండు లైన్స్ ఏమైతాయి? సపోజ్ దిస్ ఇస్ మై లైన్ ఈజ్ ఎల్, దిస్ ఇస్ ఎక్స్ యాక్సెస్. వాట్ అబౌట్ ఎల్ అండ్ ఎక్స్? ఆబ్లిక్యూ యాక్సెస్. ఎల్ అండ్ ఎక్స్ ఆర్ ఆబ్లిక్యూ యాక్సెస్. సపోజ్ ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్, ఇది తీసుకున్నానండి, దీన్ని నేను ఎల్ డాష్ అన్నాను.
ఇప్పుడు ఇది యాంగిల్ ఎంత ఉండొచ్చు? నాట్ 90 డిగ్రీస్. నాట్ 90 డిగ్రీస్. ఇప్పుడు ఈ రెండింటి కూడా ఏమనొచ్చు అంటే ఆబ్లిక్యూ యాక్సెస్. అంటే ఏమనొచ్చు అంటే ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈజ్ నాట్ పర్పెండిక్యులర్, ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ టూ యాక్సెస్ ఈజ్ నాట్ 90 డిగ్రీస్, దట్ యాక్సెస్ ఆర్ కాల్డ్ ఆబ్లిక్యూ యాక్సెస్. ఆ రెండు లైన్స్ మధ్యన, రెండు రేఖల మధ్యన కోణం అనేది 90 డిగ్రీ లేకపోతే దాన్ని మనము ఆబ్లిక్యూ యాక్సెస్ అంటాము. 90 డిగ్రీస్ ఉంటే మాత్రం పర్పెండిక్యులర్ యాక్సెస్ అంటాం. రైట్? ఇక ఇక ఏమేం కాన్సెప్ట్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. మరి మీ అందరికి తెలుసు ఎక్స్ యాక్సెస్ మీద పాయింట్స్ ఎలా ఉంటాయి? ఎనీ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సెస్? వై కోఆర్డినేట్ ఈస్ జీరో. ఎనీ పాయింట్ ఎక్స్ యాక్సెస్ టేకెన్ యాజ్, జనరల్ మనం ఎలా తీసుకుంటాం అంటే ఎక్స్ కామా జీరో అంటాం. ఎక్స్ యాక్సెస్ మీద ఉంటే వై కోఆర్డినేట్ జీరో. అదే వై యాక్సెస్ మీద తీసుకుంటే ఏమంటాం? ఎనీ పాయింట్ ఆన్ వై యాక్సెస్ ఇకపోతే మేజర్ గా మనకు టూ టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఉంటాయండి. కోఆర్డినేట్స్ ఆర్ టూ టైప్స్. ఏంటంటే చెప్పండి. కోఆర్డినేట్ టూ టైప్స్. వన్ ఈస్ మనకి ఇక్కడ వరకు అయితే మేజర్, తర్వాత ఇంకా చాలా ఉంటాయి. వన్ ఈజ్ కార్టీజియన్ కోఆర్డినేట్స్. కార్టీజియన్ కోఆర్డినేట్స్. ఇంకోటి అండి పోలార్ కోఆర్డినేట్స్. కార్టీజియన్ కోఆర్డినేట్స్ అండ్ పోలార్ కోఆర్డినేట్స్ తెలిసే ఉంటాయి చాలా మందికి. అయినప్పటికీ మళ్ళీ ఒకసారి చెప్తాను. కార్టీజియన్ కోఆర్డినేట్స్, రెనే డెకార్టే ఇంట్రడ్యూస్ ద కార్టీజియన్ కోఆర్డినేట్స్ దట్ ఈస్ డినోటెడ్ బై ఎక్స్ కామా వై. ఎక్స్ వై ఉంటే కార్టీజియన్ కోఆర్డినేట్స్ అంటాము, ఎక్స్ వై ఉంటే కార్టీజియన్ కోఆర్డినేట్స్ అంటాము. పోలార్ కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయండి? ఆర్ కామా టీటా. పోలార్ కోఆర్డినేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ కామా టీటా. కార్టీజియన్ కోఆర్డినేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ కామా వై. గుర్తుపెట్టుకోవాలండి, ఎక్స్ వై అంటే కార్టీజియన్, పోలార్ ఫార్మ్ అంటే ఆర్ కామా టీటా. సార్ వాట్ ఈస్ ఆర్ కామా టీటా? ఇవి ఎలా ఉండబోతున్నది అంటే, రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ పోలార్ కోఆర్డినేట్స్. అయితే ఇక్కడ ఏమడుగుతాడంటే పోలార్ నుంచి కార్టీజియన్స్కి ఎలా వెళ్తాము, కార్టీజియన్ నుంచి పోలార్కి ఎలా వెళ్తాము, ఎట్లా కన్వర్ట్ చేస్తాం, కన్వర్షన్ ఆఫ్ కార్టీజియన్ టు పోలార్, పోలార్ టు కార్టీజియన్, నౌ వీ కెన్ డిస్కస్. సో ఇది ఇది ఎగ్జామినేషన్ అడగడానికి స్కోప్ ఉన్నటువంటి పాయింట్ ఇది. ముఖ్యంగా సార్ హౌ యూ కెన్ డిఫైన్ పోలార్ కోఆర్డినేట్స్, పోలార్ కోఆర్డినేట్స్ ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే, యు సీ సపోజ్ దిస్ ఈజ్ మై ఫిక్స్డ్ పాయింట్ ఓ, దిస్ ఈజ్ ఫిక్స్డ్ లైన్ ఎక్స్ ఓ ఎక్స్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఇనిషియల్ లైన్, ఓ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఇనిషియల్ లైన్. Take any point P, take any point P at a distance of r units from O, right? Chudandi, O be the any fixed point, OX is the fixed line, దీన్ని ఏమంటామంటే ఇనిషియల్ రే అంటారు. ఇనిషియల్ రే, ఇనిషియల్ రే, దీన్ని OX ని ఇనిషియల్ రే అని. ఐ థింక్ ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళకి అర్థమవుతుంది కదా, ప్రాబ్లం లేదు కదండి. ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం? చెప్తున్నా తెలుగులోనే మాట్లాడుతా ఉన్నాను. ఓఎక్ అనేది ఇది ఇనిషియల్ లైన్ అంటాం దీన్ని. మొదటి మొదటి ఏమంటాం, ఇనిషియల్ రే, మొదటి రేఖ, తొలి రేఖ. ఓ నుంచి పీక్ ఉన్న డిస్టెన్స్ దూరము ఆర్ అనుకుంటున్నాం. ఓ నుంచి పీక్ డిస్టెన్స్ ఆర్ అనుకుంటున్నాము. ఇప్పుడు ఓబి లైన్ ఓఎక్స్ తో చేసే యాంగిల్ టీటా. ఎస్ సో పిబి ద ఎనీ పాయింట్ ఫ్రమ్ ఆర్ యూనిట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. T is the angle made by the line OP with x axis. My question is, epudaithe idi theta angle chesindi, distance r undi, ee point entho telusa, r comma theta, because of distance is r, angle is theta. OP line makes an angle theta whose distance is r, it is denoted by r comma theta. Ante sir mari idi cheppagalara, itla unte cheppagalaga sir? Example idi naaku OX anedi initial line undi anukundam, P అనే పాయింట్ ఇక్కడ ఉంది, ఇది ఎన్ని యూనిట్లు డిస్టెన్స్ చేసింది అంటే 2 యూనిట్స్ డిస్టెన్స్ చేసింది, యాంగిల్ 30 డిగ్రీస్ ఉంది, అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది? 2, 30 డిగ్రీస్. దీని ఏమంటాం? దీన్ని పోలార్ కోఆర్డినేట్స్ అంటాం. ఇది పోలార్ సిస్టమ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పోలార్ కోఆర్డినేట్. ఇప్పుడు నేను ఏం చేయబోతానంటే పోలార్ నుంచి కార్టీజియన్, కార్టీజియన్ నుంచి పోలార్కి ఎలా వెళ్ళడం, దీన్ని బ్రీఫ్ గా చేస్తాను. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే, సో ఇక్కడ ఏమైంది, లెట్ ఓపీ ఇస్ ఈక్వల్ టు ఆర్. ఓపీ డిస్టెన్స్ ఏమో తీసుకున్నాను ఆర్, తర్వాత యాంగిల్ ఏం తీసుకున్నాను, లెట్
angle POX is equal to theta, then P R comma theta is called polar coordinates. Polar coordinates of a point P. So OP అనేది distance, R units distance ఉంది. O దగ్గర fixed point O దగ్గర ఉన్న angle theta కనుక అనుకున్నట్లయితే, సో ఆర్ కామా టీటా అనే పాయింట్ ని ఏమంటామంటే పోలార్ కోఆర్డినేట్. పోలార్ కోఆర్డినేట్స్ తెలుగులో ఏమంటారండి ఎవరికైనా? పోలార్ కోఆర్డినేట్స్ తెలుగులో ఏమంటారండి? ధ్రువ నిరూపకాలు. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ధ్రువ నిరూపకాలు. ధ్రువ నిరూపకాలు, పోలార్ కోఆర్డినేట్స్ అంటే ధ్రువ నిరూపకాలు, రైట్ సార్? మరి దీన్ని ఎలా కార్టీజియన్ నుంచి ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే, సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్, ఇఫ్ ఒకవేళ ఎక్స్ కామా వై ఆర్ ది కార్టీజియన్ కోఆర్డినేట్స్ కోఆర్డినేట్స్ ఒకవేళ ఎక్స్ కామా వై అని మనం తెలుసు, మనకి ఎప్పుడైనా కార్టీజియన్ కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై ఉంటుంది. ఇఫ్ ఎక్స్ కామా వై ఆర్ ది కార్టీజియన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ పీకి నేను ఇంతకుముందు తీసుకున్నటువంటి ఆర్ కామా టీటకు ఎక్స్ కామా వై అనేది కార్టీజియన్ కోఆర్డినేట్ తీసుకున్నాం, అప్పుడు ఏం జరుగుతుందో చెప్పగలరా? ఇఫ్ ఎక్స్ కామా వై ఆర్ ది కార్టీజియన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ పి, దెన్ ఇప్పుడు ఒక రిలేషన్ వస్తుంది చూడండి. ఏం రిలేషన్ అంటే, ఇంతకుముందు మనం తీసుకున్న డయాగ్రామ్ ప్రకారము ఇది పి అండి. ఎస్, దిస్ ఇస్ మై పాయింట్ పి, హూజ్ యాంగిల్ ఇస్ టీటా, ఆరిజిన్ మై ఎక్స్ యాక్సిస్, రైట్? సపోజ్ ఇప్పుడు ఇంతకుముందు ఏముండే ఇక్కడ ఆర్ కామా టీటా ఉండే, ఇప్పుడు ఏమంటున్నా, ఇఫ్ యూ టేక్ ఎక్స్ కామా వై యాజ్ పి, ఒకవేళ ఇదే పాయింట్ ఎక్స్ కామా వై అయితే ఇక్కడ, అప్పుడు చూడండి దీనికి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఈ డిస్టెన్స్ ఏమైందండి? సపోజ్ దీన్ని ఎం అనుకుందాం, వాట్ ఇస్ పిఎం? వై. వెరీ గుడ్. వాట్ ఇస్ ఓఎం? ఎక్స్. ఆల్రెడీ వీ నో దట్ దిస్ ఇస్ ఆర్. ఫ్రమ్ దిస్ ట్రయాంగిల్ వాట్ ఇస్ సైన్ టీటా? సైన్ టీటా వై బై ఆపోజిట్ ఏమంటామంటే పోలార్ కోఆర్డినేట్స్ యొక్క కాన్సెప్ట్ అంటాము, రైట్? ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా. ఆల్సో ఈ రెండు స్క్వేర్ చేయండి, వాట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్? ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్, వెరీ గుడ్. దెన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే పోలార్ కోఆర్డినేట్ లో ఆర్ అంటే ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అండ్ ఇప్పుడు నేను వై బై ఎక్స్ చేస్తున్నానండి, వాట్ ఈస్ మై వై బై ఎక్స్? వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా, ఆర్ సైన్ టీటా బై ఆర్ కాస్ టీటా. వై బై ఎక్స్ ఆర్ ఆర్ గెట్ సైన్ టీటా బై కాస్ టీటా, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. వై బై ఈక్వల్ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్, రైట్? టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. సపోజ్ నీకు కార్టీజియన్ కోఆర్డినేట్స్ ఇచ్చాడు, కార్టీజియన్ కోఆర్డినేట్స్ ఇస్తే పోలార్లోకి మార్చుకోవడానికి నువ్వు ఉపయోగించుకోవాల్సిన ఫార్ములా ఆర్ వాల్యూ, ఆర్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాడాలి, టీటా ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. దిస్ ఈస్ ద ఫర్ కన్వర్షన్ ఆఫ్ కార్టీజియన్ టు పోలార్ కాన్సెప్ట్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇప్పుడే చెప్తా ఎట్లా వాడాలనేది. ఐ థింక్ అందరికి అర్థమైంది అనుకుంటున్నా దిస్ డయాగ్రామ్. ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ వి హావ్ టు ప్రూవ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా ఇస్ అ రిలేషన్ బిట్వీన్ కార్టీజియన్ కోఆర్డినేట్స్ అండ్ పోలార్ కోఆర్డినేట్స్. ఇది ఒక రిలేషన్, దేని దేని మధ్యలో? కార్టీజియన్ కోఆర్డినేట్స్ కు పోలార్ కోఆర్డినేట్స్ కు మధ్యలో ఉన్న రిలేషన్. ఈ రిలేషన్ బేస్ చేసుకునే మనము కార్టీజియన్ నుంచి పోలార్, పోలార్ నుంచి కార్టీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్, ఇది ప్రీవియస్ ఇంత ముందు ఒక మోడల్ అడిగాడండి, ఇది 2, 5/6, ఇది ఏ కోఆర్డినేట్స్ అండి చెప్పగలుగుతారా? పోలార్ కార్టీజియన్ పోలార్. సో సార్ పోలార్ 5/6 కన్వర్ట్ టు ఎందులోకి మార్చాలి? కార్టీజియన్ కోఆర్డినేట్స్.
దాన్ని బట్టి ఇట్లా కూడా అడగచ్చు, ద కార్టీజియన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పోలార్ కోఆర్డినేట్స్ 2, π/6 అని ఇస్తాడు. 2, π/6 ని 2 డైమెన్షన్ లో మనం ఎట్లా చూపించవచ్చు? 2, π/6 కు జామెట్రీలో ఏమవుతుంది అంటే వెరీ సింపుల్, ఆర్ కామా టీటా ఇస్ ఈక్వల్ టు ఇచ్చాడు ఓకే 2, π/6. అవర్ నో ఎక్స్ కామా వై వాల్యూస్ ని కనుక్కోవాలి మనం, రైట్? రైట్. సో మరి వాట్ ఇస్ ద ఫార్ములా, వాట్ ఇస్ ద రిలేషన్, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా, రైట్, వై ఇస్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా. అప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ అంటే ఏమవుతుంది, 2 అవుతుంది, టీటా అంటే π/6, 2 cos π/6. 5/6 మీన్స్ 30 డిగ్రీస్, 2 cos 30 అంటే √3/2నా, రైట్? ఇట్స్ ఈక్వల్ టు √3. సిమిలర్లీ వై ఇస్ ఈక్వల్ టు ఆర్ అంటే 2 sin π/6. సో 5/6 sin 30 మీన్స్ 2 sin 30 1/2, దిస్ ఇస్ ఈక్వల్ టు 1. వాట్ ఇస్ ద కార్టీజియన్ కోఆర్డినేట్స్, ఎక్స్ కామా వై ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, దీన్ని ఏమన్నామంటే, సో దిస్ ఈస్ ది కార్టీజియన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ 2, π/6. 2, π/6 కు ఇది కార్టీజియన్ కోఆర్డినేట్స్ అంటాం. సార్ మరి కార్టీజియన్ నుంచి పోలార్లోకి మారిస్తే సేమ్ వస్తుందా? ఎస్. ఇప్పుడు మనం మార్చుదాం, కన్వర్షన్ ఆఫ్ కార్టీజియన్ టు పోలార్, కార్టీజియన్ టు పోలార్, మ్యూట్ లో చేసుకోండి, కన్వర్షన్ ఆఫ్ కార్టీజియన్ టు పోలార్. ఇప్పుడు నేను పోలార్లోకి మారుస్తున్నాను, అదే ఏం పాయింట్ సేమ్ తీసుకుంటున్నా, పిఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు మై పాయింట్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు √3, 1. ఇది నా దీని ఏం కనుక్కోవాలి, టు ఫైండ్ ఆర్ కామా టీటా. ఎట్లా చేస్తారు చెప్పండి, ఏం వాడాలి మీకు, పైన ఇక్కడ ఇచ్చా చూడండి, ఇక్కడ ఫర్ ఫైండ్ ఆర్ కామా ఈ ఫార్ములా వాడాలి, టీటా కోసం ఈ ఫార్ములా వాడాలి. ఫర్ ఫైండింగ్ ఆర్ అండ్ టీటా వీ కెన్ అప్లై దీస్ టూ కాన్సెప్ట్స్, రైట్? దెన్ వాట్ ఈస్ మై ఆర్, ఇక్కడ ఇది ఎక్స్ ఇది వై కదండి, దిస్ ఇది ఎక్స్ దిస్ ఇది వై, రైట్? ఆర్ ఇస్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, సేమ్ రావాలి ఆన్సర్ మనం చూద్దాం, 3² 3 + y అంటే 1 అవుతుంది, √4 √4 మీన్స్ 2, ఆర్ వాల్యూ 2 వచ్చింది. టీటా ఏమవుతుంది, టీటా ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై వాల్యూ 1, ఎక్స్ వాల్యూ 3. వాట్ ఈస్ టాన్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్ 1/√3, వెన్, ఎప్పుడండి, 5/6 రేడియన్స్, తీటా ఇస్ ఈక్వల్ టు 5/6. దేర్ ఫోర్ ద కార్టీజియన్ ద పోలార్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పోలార్ కోఆర్డినేట్స్ దేనికండి, దేనికండి పోలార్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎవరికి, √3, √3, 1, రైట్? √3, 1 ఈస్ ఏమొస్తుంది, √3, 1 ఈజ్ 2, π/6, రైట్? అది కన్వర్షన్, అట్ నుంచి అటు చేసాను, ఇటు నుంచి ఎలా చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఇలాంటి బిట్ మనకు ఎగ్జామ్ లో తెలగడానికి ఆస్కారం ఉంది. ఇంకా దీని గురించి కూడా ఇంకా డీటెయిల్ చేద్దాం, ఫస్ట్ క్లాస్ ని ఇంకా డెప్త్ గా అవసరం లేదు, మన క్వశ్చన్స్ కూడా ఇంకా డెప్త్ గా పోతలేదు, ఇక్కడ వరకు చాలు. ఇక నెక్స్ట్ ఇక మేజర్ గా మనము ఇప్పుడు అసలైన జామెట్రీలోకి వస్తున్నాం, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, రైట్? డిస్టెన్స్ బిట్వీన్ ఏంది, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డివిజన్ ఏంది, మిడ్ పాయింట్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి బేసిక్స్ అది తెలుసు మనందరికీ తెలుసు, బట్ మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్ గా ఉట్లాట చెప్పుకుంటూ వెళ్తాను, రీకలెక్ట్ చేసుకుందాం, రైట్? లెట్ దిస్ ఇస్ మై పాయింట్ ఏ ఎక్స్ 1 y 1, ఇది బి ఎక్స్ 2 y 2. నౌ ద డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఏబి ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్, ఏం రాస్తారమ్మా డిస్టెన్స్ ఫార్ములా, ఒక ఆయన ఇలా రాశాడమ్మా, ఎక్స్ 1 - x2² ప్లస్ y1 - y2² రాశారు, కరెక్టేనా? పిల్లలు మన క్లాస్ లో వాళ్ళు బాగా 10th క్లాస్ లో ఇది బాగా ఫార్ములా బ్యాచ్ చేసేసి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఎవరినన్నా ఈ ఫార్ములా రాస్తా, x1 - x2² ప్లస్ y1 - y2² అంటే అసలు యాక్సెప్ట్ చేయరు, లేదు సార్ ఇదే ఫార్ములా అంటే వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోతారు అనమాట ఇట్లా ఉంటుందని, బికాస్ ఆఫ్ a - b² ఇస్ సేమ్ యాజ్ b - a² దేర్ ఫోర్ వీ కెన్ అప్లై బోత్ ద ఫార్ములాస్, రైట్? ఇకపోతే 3 పాయింట్స్ విషయానికి వచ్చేసరికి కొలీనియారిటీ గురించి మాట్లాడుతుంది.
ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడుగుతా ఉన్నాడు, కొలీనియర్ కాన్సెప్ట్ మీద. మన పీజీటీలో కూడా అడిగారు, రాసిన వాళ్ళు. కొలీనియర్, కొలీనియర్ పాయింట్స్ చెప్పండి. కొలీనియర్ పాయింట్స్ అంటే అర్థం ఏంటి? అంతకంటే ఎక్కువ పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉంటే ఆ పాయింట్స్ ఏమంటామంటే కొలీనియర్ పాయింట్స్ అంటాం. త్రీ ఆర్ మోర్ పాయింట్స్ ఆర్ లై ఇన్ ఏ సేమ్ లైన్ దెన్ ద పాయింట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కొలీనియర్ పాయింట్స్. ఇఫ్ త్రీ పాయింట్స్ ఆర్ కొలీనియర్, ఈజ్ ఇట్ మేక్ ఏ సర్కిల్, ఈజ్ ఇట్ మేక్ ఏ ట్రయాంగిల్? నో సార్. నో సార్. నో. త్రీ పాయింట్స్ కొలీనియర్ అయినప్పుడు కండిషన్స్, పాయింట్స్ ఆర్ ఏబిసిఆర్ కొలీనియర్, ఏబిసిఆర్ కొలీనియర్, కొలీనియర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మన కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే త్రీ పాయింట్స్ కొలీనియర్ అయినాయో, ఫస్ట్ ఈజ్ ఇట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్? నో. నో. ద పాయింట్స్ ఆర్ నాట్ ఏ ఫార్మ్ ఏ ట్రయాంగిల్, దెన్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు జీరో. జీరో సార్. జీరో. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి జీరో. లేదు. ఇప్పుడు చూడండి, ఏబిబిసిలు ఒకటే లైన్ మీద ఉన్నాయంటే స్లోప్స్ ఈక్వల్ కదా. స్లోప్ ఆఫ్ ఏబి ఇస్ ఈక్వల్ టు బికాస్ ఆఫ్ ఏబి బిసి ఏబిసిఆర్ లైన్ ఏ సేమ్ లైన్, స్లోప్ ఆఫ్ ఏబి, ఏబి స్లోప్ అనుకుంటున్నాను, స్లోప్ ఆఫ్ ఏబి సేమ్ ఉండాలి స్లోప్ ఆఫ్ బిసి, ఎందుకంటే బెండ్నెస్, స్లోప్ అంటే ఇక్కడ బెండ్నెస్ కదా. స్లోప్ ఆఫ్ బిసి కూడా సేమ్ ఉండాలి. ఇంకేమి ఉండొచ్చండి? వాట్ అబౌట్ స్లోప్ ఆఫ్ ఏసి? స్లోప్ ఆఫ్ ఏసి అన్ని కూడా ఈ మూడు, ఎనీ టేక్ ఎనీ టూ పాయింట్స్, ఓ స్లోప్స్ ఆర్ సేమ్ ఉంటుంది. ఇంకొక విషయం, లెంగ్త్లు క్యాల్కులేట్ చేస్తే ఏబి ప్లస్ బిసి, ఏబి లెంగ్త్ ప్లస్ బిసి లెంగ్త్ క్యాల్కులేట్ చేస్తే ఏం రావాలి? సిఏ కావాలి. ఏబి ప్లస్ బిసి ఇస్ ఈక్వల్ టు సిఏ, ఆర్ ఇంకేం కావచ్చు, బిసి ప్లస్ సిఏ ఇస్ ఈక్వల్ టు ఏబి, ఇట్లా ఉన్నా కావచ్చు, సమ్ ఆఫ్ టూ డిస్టెన్సెస్, సమ్ ఆఫ్ టూ డిస్టెన్సెస్ ఇస్ ఈక్వల్ టు అనదర్ డిస్టెన్స్. ఇంకోటి ఏం తీసుకోవచ్చు, ఇంకోటి ఏం తీసుకోవచ్చండి, ఏబి ప్లస్ సిఏ ఇస్ ఈక్వల్ టు ఏబి ప్లస్ సిఏ ఇస్ ఈక్వల్ టు బిసి, ఏబి ప్లస్ సిఏ ఇస్ ఈక్వల్ టు బిసి. దీస్ ఆర్ ది త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ కొలీనియారిటీ. ఇఫ్ త్రీ ఆర్ మోర్ పాయింట్స్ ఆర్ లై ఆన్ ఏ సేమ్ లైన్ దట్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. మూడు కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఒకటే రేఖ మీద ఉంటే ఆ బిందువులని కొలీనియర్ ఏమంటారు? సరేకియాలా తెలుగు? సరేకియాలేనమ్మా? సరేకీయ బిందువులు. సరేకీయ బిందువులు చెప్తా, మ్యాక్సిమం తెలుగు వాడు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. సరేకీయ బిందువులు అంటారు. ఒకవేళ మూడు బిందువులు సరేకీయాలు అయితే ఈ మూడు కండిషన్స్ కూడా కరెక్టే. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బిసి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసి, ఎనీ టూ స్లోప్స్ ఈక్వల్ అయినా కూడా ఆ పాయింట్స్ ని కొలీనియర్ అంటారు. సమ్ ఆఫ్ టూ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇంకో డిస్టెన్స్ కి ఈక్వల్ అయినా కూడా పాయింట్స్ ని కొలీనియర్ అంటారు. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఒక చిన్న ప్రాబ్లం మొన్న 2018 లో పీజీటీలో ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు ఒకసారి చూద్దాం. కొలీనియర్ పాయింట్స్ మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 18 లో ఇచ్చాడు, మొన్న కూడా ఇచ్చాడు. ఆ క్వశ్చన్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్టే కొంచెం ఇది తీసుకుంటున్నా. ఇఫ్ త్రీ పాయింట్స్, ఇఫ్ త్రీ పాయింట్స్ ఏంటేంటి ఇచ్చాడంటే ఏ జీరో, సిడి ఇంకోటి అండ్ జీరో కామా ఈ. ఇదేమో ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, ఇది వై యాక్సిస్ మీద ఉంది, ఇదేమో ప్లేన్ లో ఉంది, కోఆర్డినేట్ ప్లేన్. యా, జీరో కామా ఈ లై ఆన్, లై ఆన్ ఏ లైన్ అన్నాడు. లై ఆన్ ఏ లైన్, లై ఆన్ ఏ లైన్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. తెలుగులో కావాలి అంటే ఏబిసి ఈ మూడు, ఏ కామా జీరో, సి కామా డి, జీరో కామా అనే బిందువులు ఒకే రేఖ మీద ఉంటే క్రింది వాణిలో ఏది నిజము? ఏ జీరో, సిడి, జీరో ఈ బిందువులు ఒకటే రేఖ మీద ఉంటే క్రింది వాణిలో ఏది కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే సి బై ఈ ఇస్ మైనస్ డి బై ఏ ఇస్ ఈక్వల్ టు వన్, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ సి బై ఈ ప్లస్ డి బై ఏ, మధ్యలో ప్లస్ పెట్టాడు. నెంబర్ త్రీ, ఇక్కడ తెలుసు అందరికి తెలుసు, మాక్సిమం టైం కోసం ఇస్తాడండి, డి బై ఈ
is equal to 1. Fourth option, A by C plus E by D is equal to 1. Start JN Mari. E by D is equal to 1, which is the correct option. 1 minute time this call. 1 minute time this call. Very simple. 3 points collinear annadu. I am taking this is A, this is B, this is C. A is equal to A comma 0. B is equal to C comma D. D C is equal to 0 comma E. Very simple formula. Slope vaadandi. Mir area kante slope vaadandi. Slope of AB is equal to slope of BC. AB slope, BC slopes equal cheyandi. Slopes vaadandi. Easy vastundi. Area kante slopes better. So slope of AB is equal to slope of BC. Very good, nice. Fast to follow up chayandi. AB slope anagane y2 minus y1. D minus 0. D minus 0 by C minus A is equal to BC slope which is like E minus D. E minus D by 0 minus C. Yes, just cross multiply cheddam. D into minus minus DC is equal to, am I right? J0, A0, CD, 0 E. D minus 0 by C minus A. This is something is 0, A comma 0, C comma D, negada, C comma D, right. Answer em vachindandi? Sir, answer option C, sir. D by A minus D by E equal to 1, sir. D by A plus D by E is equal to 1. Option C by A plus D by E. Right. Same class multiply kanchika cheste C E. This is C minus A into E minus D. Minus D C is equal to C E minus C D minus E A plus A D. So minus C D minus C D get cancelled. This is EA is equal to EA is equal to CE plus AD. Dividing unneedlo 1 undi kabatti each EA to divide cheste EA EA to divide chestam. So get cancel here, E get cancel here, A cancel. Therefore C by A plus D by E is equal to 1. Generally ila kaakunda ఇంకే మిస్టర్ అంటే పాయింట్స్ ఇచ్చేసి అందులో ఏదో ఒక పాయింట్ కే ఉండేటట్టు చూసి కొలీనియర్ అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కే, పాయింట్స్ ఆర్ కొలీనియర్ అయితే కే వాల్యూ ఏమిటి అనే విధంగా క్వశ్చన్స్ ఇస్తా ఉంటాడండి. ఆ రకంగా మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది టీజీటి రీసెంట్ గా అడిగిన దాంట్లో ఈ క్వశ్చన్ మనకు అడగడం జరిగింది. సో ఇంకొక చిన్న క్వశ్చన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ మోడల్ మీద. ఒకవేళ కొలీనియర్ అయితే కే వాల్యూ ఏంటి అని. ఓకే రైట్. సో వన్ మోర్ ప్రాబ్లం, ఇది డిఎస్సి 2012 అడిగిన క్వశ్చన్ ఇస్తున్నాను. ఓల్డ్ పేపరే, మనకు ఒక రెండు పేపర్స్ వచ్చినాయి, ఆ పేపర్స్ లెక్క తీసుకున్నాము. సో డిఎస్సి 2012 లో ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ త్రీ పాయింట్స్ ఎలా ఉన్నాయి, ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ 7, -2, 7, -2, 5, 1 and 3, k are collinear. అందరికి తెలుసండి కాన్సెప్ట్, అందరికి తెలుసు కాన్సెప్ట్. కొంచెం జాగ్రత్త కేర్ఫుల్ గా చేయాలి, క్వశ్చన్స్ గిట్లే ఉంటున్నాయి. మీరు చూడండి, ఒకటి దీనికి వెళ్ళి వస్తుంది, ఒకటి స్ట్రైట్ లైన్స్ కి వెళ్ళి వస్తుంది, ఒకటి మిక్స్డ్ ప్రాబ్లం వస్తుంది. Yes. Okay, is equal to 4, sir. Yeah, my point is this is A, this is B, this is A, this is B, this is C అనుకోండి. So slope of AB is equal to slope of BC. Very good. ఎంత వచ్చిందండి? 4, sir. 4 వచ్చిందా? అందరు ట్రై చేయాలండి, అందరు ట్రై చేయాలి. ఇక్కడ ఏమీ లేదు, లాజిక్ ఏమి లేదు, వెరీ సింపుల్. స్లోప్ ఆఫ్ ఏబి 1 - 2, 1 - ఆఫ్ - ప్లస్ అవుతుంది, 1/1 + 2. సింపుల్ గా మొత్తం చేయండి, ఫార్ములా రాస్తుంది అంతా. 5 - 7, ఇది కూడా ఇంకా డైరెక్ట్ రాయాలి.
తర్వాత కే మైనస్ వన్ బై త్రీ మైనస్ ఫైవ్. దిస్ ఇస్ ఈక్వల్ టు త్రీ బై మైనస్ టూ ఇస్ ఈక్వల్ టు కే మైనస్ వన్ బై మైనస్ టూ. రెండు మైనస్ టూ కెన్ క్యాన్సిల్, అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ వన్. ఇటు పంపించేస్తాను, అప్పుడు కే వాల్యూ ఎంత అవుతుంది? ఫోర్ అవుతుంది. కే వాల్యూ ఫోర్ అవుతుంది సార్. మరి ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్ ఈక్వల్ జీరో చేస్తే వస్తుంది. ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్ చేసిన ఏబి డిస్టెన్స్ ప్లస్ బీసీ డిస్టెన్స్ ఇది కూడా చేసిన వస్తుంది. కానీ ఈ ఫార్ములా, ఈ మెథడ్ వెరీ ఈజీ. ఎనీ టూ స్లోప్స్ ఇది ఈక్వల్ టు కండిషన్ తీసుకోండి, ఈక్వల్ తీసుకోండి, ఖచ్చితంగా వి గెట్ ద సొల్యూషన్. ఇక చాలా ఉంటాయండి, మళ్ళీ కాన్సెప్ట్ లోకి వెళ్ళినప్పుడు వాటి గురించి మాట్లాడుతాం. రైట్, ఇకపోతే ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ కాన్సెప్ట్ వస్తుంది. డివిజన్ ఎలా డివైడ్ చేస్తుంది? సో సపోజ్ ఏ ఈజ్ ద వన్ పాయింట్, ఏ ఎక్స్ వన్ వై వన్, బి ఎక్స్ టూ వై టూ. దీని మీద డిఫరెంట్ వేస్ లో అడగవచ్చు అండి క్వశ్చన్, ఎట్లా అడగవచ్చు? ఏ ఎక్స్ వన్ వై వన్, బిఎక్స్ టూ వై టూ ఆర్ ది టూ పాయింట్స్. దెన్ ద పాయింట్ పి డివైడ్స్ ఇన్ ద రేషియో ఎల్ ఈస్ టు ఎం, దెన్ వాట్ ఇస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పి? నేను సింపుల్ అండి, ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ ఎక్స్ వన్ వై వన్, బిఎక్స్ టూ వై టూ ఇన్ ద రేషియో ఎల్ ఈస్ టు ఎం, పి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఎక్స్ టూ ప్లస్ ఎం ఎక్స్ వన్ బై ఎల్ ప్లస్ ఎం. తర్వాత ఎల్ వై టూ ప్లస్ ఎం వై వన్ బై ఎల్ ప్లస్ ఎం. ఎల్ వై టూ ప్లస్ ఎం వై వన్ బై ఎల్ ప్లస్ ఎం. బట్ కండిషన్ ఇక్కడ ఏముండాలండి ఖచ్చితంగా? ఎల్ ప్లస్ ఎం ద డినామినేటర్ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు జీరో. ఎల్ ప్లస్ ఎం నాట్ ఈక్వల్ టు జీరో. సార్ మరి మీరు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని చెప్పలేదు, డయాగ్రమ్ మాత్రం రాస్తారు కానీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ చెప్పలేదు. ఎస్, చెప్పాల్సిన అవసరం లేదండి ఇక్కడ, నేను చెప్తున్నాను రాస్తాడండి ఇక్కడ. ఎల్ ఈస్ టు ఎం రేషియో పి డివైడ్స్ అన్నప్పుడు ఇలా వచ్చిందండి. మరి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎట్లా తెలుసుకోవచ్చు? బేస్డ్ ఆన్ ఎల్ఎం, ఎల్ఎంలను చూసి మనము ఇంటర్నల్ లా ఎక్స్టర్నల్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఓ నెగిటివ్ ఉంది అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? ఎం నెగిటివ్ ఉంటే ఎల్ ఎక్స్ టూ మైనస్ ఎం ఎక్స్ వన్ బై ఎల్ మైనస్ ఎం. ఒకవేళ ఎం నెగిటివ్ ఉంది అప్పుడు ఏమవుతుంది? ఎక్స్టర్నల్ ఏమవుతుంది? ఎక్స్టర్నల్ అన్నప్పుడు ఎల్ ఎక్స్ టూ మైనస్ ఎం ఎక్స్ వన్ బై ఎల్ ప్లస్ ఎల్ మైనస్ ఎం. ఎల్ వై టూ మైనస్ ఎం వై వన్ బై ఎల్ మైనస్ ఎం. సార్ మరి ఎలా అడగవచ్చు అంటే ఎగ్జామినేషన్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా? ఎల్ ఇంటూ ఎం చేస్తే గనక ఈ రేషియోస్ ని మల్టిప్లై చేస్తే గ్రేటర్ దెన్ జీరో వచ్చిందండి. కెన్ యూ సే ఎనీబడి ఇజ్ ఇట్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్? ఇంటర్నల్. చూడండి ఎల్ చూడండి, ఎల్ ప్లస్ తీసుకున్నాను, ప్లస్ టూ తీసుకున్నాను, ఇది ప్లస్ త్రీ తీసుకున్నాను, టూ ఇంటూ త్రీ సిక్స్, సిక్స్ గ్రేటర్ దెన్ జీరో వచ్చింది అనుకోండి. ఎస్, ఒకవేళ ఇది పాజిటివ్ ఉంది ఇది నెగిటివ్ ఉందండి, ఏమైందండి? టూ ఇంటూ మైనస్ త్రీ మైనస్ సిక్స్ లెస్ దెన్ జీరో వస్తుంది. ఎస్, ఎల్ ఇంటూ ఎం గ్రేటర్ దెన్ జీరో వస్తే దట్ ఏం చెప్పొచ్చు మనం? దెన్ పి లైస్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ? పి లైస్ ఇంటర్నల్లీ. అర్థమైందండి? ఎల్ పాజిటివ్, ఎం పాజిటివ్, అప్పుడు ఏమైతుంది? డివిజన్ అనేది గ్రేటర్ దెన్ జీరో వస్తుంది మల్టిప్లై చేస్తే. ఒకవేళ ఎల్ నెగిటివ్, ఎం నెగిటివ్ అయితే ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ, ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ. ఇన్ దిస్ కేస్ ఆల్సో ఎల్ ఎం పాజిటివ్. నెగిటివ్ ఉంది కదా సార్ రేషియో, ఎక్స్టర్నల్ అనొద్దు. ఎల్ ఈస్ టు ఎం చేసినప్పుడు రెండు నెగిటివ్ ఉంది, మైనస్ టూ ఈస్ టు మైనస్ త్రీ, రెండు మైనస్ వెళ్ళిపోతాయి, టూ ఈస్ టు త్రీ, అప్పుడు ఇంటర్నల్లీ అవుతుంది. అంటే ఏదో ఏదో ఒక దాంట్లో మైనస్ ఉంటే కనుక అది ఎక్స్టర్నల్లీ అవుతుంది. రైట్, ఇప్పుడు రెండో పాయింట్, ఎల్ఎం నెగిటివ్ వస్తే పి ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ అప్పుడు పి అనేది ఇట్లనైతేనేమో, ఇది ఇక్కడ ఇది ఏ లైన్, ఏ ఇది ది బి ఉంది, ఇక్కడ పి అనేది ఇంటర్నల్ ఉంది. అదే ఇక్కడ వచ్చేసరికి ఏముంటుంది అంటే ఎక్స్టర్నల్లీ, పి లైస్ ఎక్స్టర్నల్లీ. నౌ యూ అబ్జర్వ్, దిస్ ఇస్ మై లైన్ సెగ్మెంట్, యా దిస్ ఇస్ ఏ అనుకుందాము, దిస్ ఇస్ బి అనుకుందాము. ఎక్స్టర్నల్లీ అంటే ఇది పి ఇక్కడ ఉంది, ఎక్స్టర్నల్ అంటే పి. మరి వాట్ ఈస్ ఏపి ఈస్ టు? రేషియో చూడండి, ఎక్స్టర్నల్లీ కాబట్టి ఏపి ఈస్ టు, ఏపి ఈస్ టు ఇది ఇది మొత్తం, దిస్ ఇది ఎల్. వాట్ అబౌట్ పిబి? ఇది పిబి, ఇది ఎం. ఏపి ఈస్ టు, ఏపి ఈస్ టు, నెక్స్ట్ పిపి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈస్ టు ఎం. ఎక్స్టర్నల్ వచ్చినప్పుడు ఇలా వస్తుంది, ఏపి ఈస్ టు పిబి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈస్ టు ఎం. రైట్, సో నౌ యూ అబ్జర్వ్ హియర్ ఇన్ దిస్ కేస్. ఇప్పుడు ఇది పి ఎక్కడ ఉందండి? వాట్ ఇస్ పి? ఇట్లయినా ఇంకొక పీని ఇటు సైడ్ రాస్తాను. ఎక్స్టర్నల్ అన్నప్పుడు ఏ ఇక్కడ ఉంది, బి ఇది ఇక్కడ కూడా ఉండొచ్చు కదా పి,
అప్పుడప్పుడు అడుగుతా ఉంటాడు, పి ఇస్ నియర్ టు ఏ ఆర్ పి ఇస్ నియర్ టు బి, పి అనేది ఏకు నియర్ గా ఉందా బికి నియర్ గా ఉందా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? దానికోసం మీకు చెప్తా ఉన్నాను. ఈ కేసులో ఏం జరుగుతుంది చెప్పండి? ఇన్ దిస్ కేస్ పి డివైడ్స్ ఎక్స్టర్నల్లీ, అప్పుడు ఏం చేస్తాము? ఏపీ ఈస్ టు పిబి, ఏపి ఇది ఇది రేషియో, ఏపి అంటే ఎల్, నెక్స్ట్ ఇది ఎం రేషియో. ఏపీ ఈస్ టు పిబి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈస్ టు ఎం, రైట్? ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఉన్నానండి. ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేస్తే ఎల్ బిగ్గరా ఎం బిగ్గరా? ఫస్ట్ కేసు, ఈ కేసులో ఎల్. సో ఇఫ్ ఇఫ్ మాడ్ ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ మాడ్ ఎం, ఇఫ్ మాడ్ ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ మాడ్ ఎం, దెన్ పి ఎక్కడ ఉంటుంది అని అడగచ్చు. పి ఎక్కడ ఉంటుంది? ఇఫ్ మోడల్ గ్రేటర్ దెన్ మోడెమ్ అయినప్పుడు పి ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ నియర్ టు బి, నియర్ టు బి, నియర్ టు బి కి నియర్ గా ఉంటుంది. లేదు అంటే ఇట్లా కూడా, ఇట్లా కూడా చెప్పొచ్చు. ద పాయింట్ పి లైస్ ఎక్స్టెండెడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏబి. ఇఫ్ ఇఫ్ మోడల్ గ్రేటర్ దెన్ ఎం అయితే, మాడ్ ఎం అయితే, దెన్ అయితే పి ఎక్కడ ఉంటుందంటే పి లైస్ ఆన్, పి లైస్ ఆన్ ఏమనొచ్చు అంటే ఏబి ప్రొడ్యూస్డ్ లైన్. ఏబి ప్రొడ్యూస్డ్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ ఏబి ప్రొడ్యూస్డ్ అంటే, ఏబి ప్రొడ్యూస్డ్ అంటే అమ్మా ఏబి లైన్ ను ఎక్స్టెండ్ చేస్తే, ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఉంటుంది. ఏబిని పొడిగించగా వచ్చగలచ్చు లైన్, ఏబిని పొడిగించగా ఇక్కడ వస్తుంది. మరి అదే ఈ కేసులో చూడండి, ఇది ఎక్కడ ఉంటుంది? ఈ కంపేర్ చేయండి ఇక్కడ, ఈ కేసులో ఎల్ కు ఎమ్ కంపేర్ చేస్తే మాడ్ ఎల్ ఈజ్ లెస్ దెన్ మాడ్ ఎమ్, మాడ్ ఎల్ ఈజ్ లెస్ దెన్ మాడ్ ఎమ్, దెన్ పి ఎక్కడ ఉంటుంది? పి లైస్ ఆన్. ఇప్పుడు ఇట్ ఎక్స్టెండ్ చేస్తామా అట్ ఎక్స్టెండ్ చేస్తాం, ఏబి అంటామా బి అంటామా? బిఏ సార్. ఎస్, పి లైస్ ఆన్ బిఏ ఎక్స్టెండెడ్ లైన్ అనాలి. బిఏ ఎక్స్టెండెడ్ లైన్, బిఏ ఎక్స్టెండెడ్ లైన్ మీద ఉంటుంది. అక్కడైతేనేమో ఏబి ఎక్స్టెండ్ అంటే బిఏని పొడిగించగా ఏర్పడిన రేఖ మీద పి ఉంటుంది. ఏబిని బిఏని పొడిగించగా ఏర్పడిన రేఖ మీద పి ఉంటుంది. లేదు అంటే పి అనే పాయింట్ ఏకి దగ్గరగా ఉంటుంది ఈ కేసులో. అక్కడైతేనేమో పి అనే పాయింట్ బికి దగ్గరగా ఉంటుంది. ఈ పికి దగ్గరగా ఏకి దగ్గరగా అనే కాన్సెప్ట్ ఎట్లా చెప్తారా అంటే బేస్డ్ ఆన్ లెంత్, బేస్డ్ ఆన్ లెంత్. సార్ మీరు మాడ్ ఎందుకు తీసుకున్నారు అని అడగొచ్చు మీరు, చెప్తారా వై వి కెన్ టేక్ మాడ్యులస్? ఎందుకంటే ఎప్పుడైతే ఎక్స్టర్నల్ డివిజన్ లో, ఎక్స్టర్నల్ డివిజన్ లో ఏముంటదండి, నెగటివ్ ఏదో ఒకటి నెగటివ్ ఉంటది. ఎక్స్టర్నల్ డివిజన్ లో, ఎక్స్టర్నల్లీ ఎక్స్టర్నల్ డివిజన్ లో ఏదో ఒకటి ఐదర్ ఎల్ ఆర్ ఎం ఈజ్ నెగటివ్, ఐదర్ ఎల్ ఆర్ ఎం ఈజ్ నెగటివ్. అందుకోసం ఎల్ఎం ఈజ్ లెస్ దెన్ జీరో కావాలా? ఎల్ఎం లెస్ దెన్ జీరో ఎందుకు అవుతుంది అంటే ఏదో ఒకటి నెగిటివ్ అయినప్పుడే ఎల్ఎం లెస్ దెన్ జీరో అవుతుంది. అందుకోసమనే మనము మోడల్ మోడెమ్ కాన్సెప్ట్ వాడాను. మాడ్యులస్ ఆఫ్ ఎల్, మాడ్యులస్ ఆఫ్ ఎం కట్టేస్తే ఏది బిగ్గర్ వస్తుందో ఏది స్మాల్ వస్తుందో చూడండి, దాని ప్రకారం డయాగ్రామ్ వేసుకోండి. పి ఎక్కడ ఉంటుందో మనం ఈజీగా చెప్పొచ్చు. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తాను, కాన్సెప్ట్ కోసం చెప్పాను మీకు అంతే, రైట్? ఇకపోతే వాట్ ఈస్ పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్స్? ఇది మీ అందరికి తెలుసు, ట్రై సెక్షన్స్ పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్ తెలిసిన వాళ్ళు మౌత్ ఓపెన్ చేసి చెప్పొచ్చు. పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్ అంటే ఏం లేదు, ఏ కామా బి అనేవి రెండు పాయింట్స్. మీకు డెఫినేషన్ కూడా రాస్తాను. లెట్ ఏ అండ్ బి రేషియో 1:2 or 2:1. వెరీ గుడ్. లెట్ ఏ అండ్ బి ఆర్ ఏ అండ్ బి టూ పాయింట్స్ తీసుకుంటుంది, రైట్? ఏ అండ్ బి ఆర్ టూ పాయింట్స్. ద పాయింట్స్ ఒక రెండు పాయింట్స్ అనేవి, ద పాయింట్స్ పి అండ్ క్యూ, పి అండ్ క్యూ డివైడ్స్ ఏబి. ఏవైనా రెండు బిందువులు పి కామా క్యూలు ఏబి అనే రేఖాఖండాన్ని ఏ విధంగా రేషియో, ఏ విధంగా విభజించాలి అంటే 2:1 కానీ 1:2 రేషియోలో ఉండాలి. ద పాయింట్స్ పి అండ్ క్యూ డివైడ్స్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో, లైన్ సెగ్మెంట్ ని ఏబి ఇన్ ద రేషియో, ఇన్ ద రేషియో 1:2. ఇంకోటి ఏంటండి?
అండ్ టూ ఈస్ టు వన్. ఇది ఆరు కాదండి, అండ్ 1:2 అంటే పి అనేది 1:2 రేషియోలో డివైడ్ చేస్తే క్యూ అనేది ఏం కావాలి? 2:1. ఒకవేళ క్యూ పి అనేది 2:1 అయితే క్యూ ఏం కావాలి? 1:2. సో అప్పుడు ఈ పాయింట్స్ ఏమంటామంటే ద ఆర్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్స్, పాయింట్ ఆఫ్ త్రిధాకరణ బిందువు, ట్రై సెక్షన్స్ త్రిధాకరణ బిందువులు, త్రిధాకరణ బిందువులు అంటారు. ఏదైనా ఒక రేఖాఖండాన్ని, ఇది ఏబి లైన్ సెగ్మెంట్ ని పి అనే బిందువు ఏ రేషియోలో డివైడ్ చేయాలి? 1:2. ఇది వన్ పార్ట్ అయితే ఇది టూ పార్ట్స్, ప్లీజ్ జాగ్రత్త చూడండి. ఇది వన్ పార్ట్ అయితే ఏపీ, వన్ పార్ట్ అయితే చూడండి ఏపీ ఈజ్ ఈక్వల్ టు 1:2. అదే మరి క్యూఐ తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఇక్కడ ఉంది, క్యూ ఎలా డివైడ్ చేయాలి? 2:1. ఇది రెండు పార్ట్స్ అయితే, ఇది టూ పార్ట్స్ అయితే ఇదే, ఇది వన్ పార్ట్ అవుతుంది. అంటే ఏక్యూ ఈజ్ టు క్యూబి ఈజ్ ఈక్వల్ టు 2:1. ఇక్కడ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతా ఉన్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను వాట్ ఈజ్ ఏపీ, ఏపీ లెంత్ ఎంత అండి? ఇప్పుడు ఇక్కడ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. క్యూబీ ఇజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి వరకు క్యూబీ అండి? ఇది ఇక్కడ పైన. వాట్ ఈజ్ పీబీ, పీబీ లెంత్, పీబీ ఎంత పార్ట్ అండి? టూ పార్ట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. దిస్ ఈజ్ టూ పార్ట్స్, దిస్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్, రైట్? కెన్ యూ సే దిస్ పోర్షన్, ఇది ఇది టూ పార్ట్ అయిందంటే ఈ పార్ట్ ఎంతో చెప్పగలరా సార్? వన్. వాట్ ఈస్ పీక్యూ? పీక్యూ ఈజ్ 1 అవుతుంది, క్యూబీ కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. ఇది ఆల్రెడీ 1 అయింది. ఇప్పుడు చెప్పండి దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 1, అంటే ఏం జరిగింది? ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ గా డివైడ్ ఈక్వల్ టు ఈక్వల్ క్యూబీ, ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ, ఆల్ ద లెన్స్ ఆర్ సేమ్. ఇంకొక పాయింట్ చూడండి, ఏపీ క్యూలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఏ పి క్యూ సేమ్ లైన్, బి ఆర్ కొలీనియర్, కొలీనియర్ పాయింట్స్, ఇవన్నీ కూడా సేమ్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి కొలీనియర్ పాయింట్స్. సో పి అండ్ క్యూ ఆర్ ది పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్స్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ ఏబి, దెన్ అని అడగొచ్చు. ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ అవుతుంది. సో ఆల్ ఆర్ సేమ్ వచ్చేస్తాయి. సో ఏపీ ఏపీ క్యూబీ ఆర్ ది కొలీనియర్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఐదర్ 1:2 రేషియో ఆర్ 2:1, దట్ పాయింట్స్ ఆర్ కాల్ అదే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. పీక్యూలు ఇంటర్నల్ ఎక్స్టర్నల్లా? డివిజన్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఒక సింగిల్ పాయింట్ తీసుకుందాం సార్. మరి ఓన్లీ ఒక లైన్ సెగ్మెంట్ మీద ఇది ఏ ఎక్స్ వన్ వై వన్, ఇది బి ఎక్స్ టూ వై టూ, ఇక్కడ ఒక పి అనే పాయింట్ పి ఎక్స్ కామా వై అని తీసుకున్నాను. మై క్వశ్చన్ ఈజ్ ఇన్ వాట్ రేషియో పి డివైడ్స్ ఏబి, ఇన్ వాట్ రేషియో పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో, చెప్తారా ఎవరు? ఇప్పుడు ఇంకో విషయం చెప్పండి, నాకు ఒక విషయం చెప్పాలి మీరు. ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ ఎక్కడ ఉన్నాయండి? మై క్వశ్చన్ ఈజ్ మళ్ళీ ఒకసారి చూడండి, ఏఎక్స్ వన్ వై వన్ బిఎక్స్ టూ వై టూ బిది టూ పాయింట్స్ లై అనే లైన్, పిఎక్స్ కామా వై ఈజ్ ఆల్సో సేమ్ ఎనీ అదర్ పాయింట్ విచ్ లై ఆన్ ద సేమ్ లైన్. ఇవి త్రీ పాయింట్స్ కొలీనియరేనా? Yes sir. Yes. నాకు దీనికి ఆన్సర్ కావాలి. ఆన్సర్ ఫిల్ చేయడానికంటే ముందు ఒక పని చేస్తాను. ఈ త్రీ పాయింట్స్ కొలీనియర్ కాబట్టి ఎలా ఉండాలి మీకు మీ కాన్సెప్ట్ తెలుసు? ఏ పి బి ఆర్ కొలీనియర్, కొలీనియర్ అయితే ఏంటి స్లోప్స్? స్లోప్స్ ఈక్వల్, ఇంపార్టెంట్ పాయింట్, స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బిసి, స్లోప్ ఆఫ్ బిసి, స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బిసి. వాట్ ఇస్ ద స్లోప్ ఆఫ్ ఏబి? వై టు వై మైనస్ వై వన్, డిఫరెన్స్ ఆఫ్ వై కోఆర్డినేట్స్, వై కోఆర్డినేట్స్, రైట్. వై వై మైనస్ వై వన్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, ఆమ్ ఐ రైట్? ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? y2 minus y by x2 minus x, am I right? Very simple formula. I mean, formula derive చేస్తున్నాం చూడండి. ఈ రెండు చేంజ్ చేద్దాం, జస్ట్ ఐఎమ్ చేంజింగ్ దీస్ టూ.
y minus y1 by y2 minus y is equal to x minus x1 by x2 minus x. Am I right? Right. This is equal to, this is equal to, in the numerator, I want to change like this. Y1 minus y raicha, minus common this one. Y1 minus y by, is it minus common the end? Y minus y2 is equal to, ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నా న్యూమరేటర్ లో ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ బై డినామినేటర్ లో కామన్ తీయండి ఎక్స్ మైనస్ ఎక్స్ టూ. ఇప్పుడు ఇది ఫార్ములా అండి. అంటే దీని ఇలా రాయచ్చా రేషియో, రేషియో అంటే వై వన్ మైనస్ వై ఈస్ టు వై మైనస్ వై టూ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఈస్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ టూ. ఇవి రెండు సేమే, దీస్ టూ రేషియోస్ ఆర్ సేమ్. These two ratios, y1 minus y is to y minus y2 చేసిన, ఇది చేసిన రెండు సేమ్ వస్తుంది. అయితే ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు చెప్పండి, p divides ab in the ratio, ఎవరు చెప్తారు? p divides the line segment ab in the ratio x1 minus x by x minus x2 sir. ఎస్ ఏదైనా ఒకటి వాడచ్చు మీరు, ఐదర్ ఇదన్నా వాడచ్చు ఏదైనా వాడచ్చు. మీ ఇచ్చిన ఎక్స్ వాడామనుకోండి ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఈస్ టు ఎక్స్ వన్, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఈస్ టు ఇంకేంటి ఎక్స్ వన్ మైనస్ తేడా వచ్చిందా, ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ ఈస్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ టు, ఎక్స్ మైనస్ ఎక్స్ రివర్స్ వచ్చింది, ఎట్లయినా ఏం కాదండి కామన్ తీయకుండా ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఈస్ టు x1 minus x2 ఈ ఫార్ములా వాడచ్చు. ఆర్ y minus y1 is to y1 minus y2. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, ఎంత కూడా అవసరం లేదు. ద డిఫరెన్స్ ఆఫ్ ద x కోఆర్డినేట్స్, ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఆఫ్ ద x కోఆర్డినేట్ x minus సారీ x1 minus x, x1 minus x is to ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చూసుకోండి x minus x2, ఆర్ సేమ్ y minus y1 is to ఎట్లా డిఫరెన్స్ ఆఫ్ ద x1 minus x is to x minus x2. ఓకే అర్థమైంది కదా, ఓకేనా ఇవి రెండు సేమే. ఇప్పుడు మీకు ఇట్లా ఇచ్చింది అనుకోండి ఒక ప్రాబ్లం, ద పాయింట్ పి డివైడ్స్ ఇలా లైన్ సెగ్మెంట్ ఇచ్చానండి, ఇది ఏ ఎక్స్ ఏ వన్ కామా త్రీ తీసుకున్నాను, బి టూ కామా సెవెన్ తీసుకున్నానండి. నేను ఒక పాయింట్ ఇది ఏదో ఒకటి మన పాయింట్ తీసుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ కామా వన్ తీసుకున్నాను. ఇన్ వాట్ రేషియో ఫైవ్ కామా వన్ డివైడ్స్ ఏబి లైన్ సెగ్మెంట్? కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే చెప్పండి ఎవరైనా, ఇక్కడ ప్రాబ్లం ఉందా ఏమన్నా, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? ఫస్ట్ మనం క్వశ్చన్ కరెక్ట్ ఇచ్చామా లేదా తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి, కొలీనర్ అవుతాయా కావా తెలుసుకోవాలి, ఫస్ట్ కొలీనరా కాదా తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం మనకు ఎగ్జామినేషన్ లో ఇస్తే ఒకసారి ఇన్ కేస్ ఇది కొలీనర్ అయినాయి అనుకోండి, మీరు చేయాల్సిన ఆన్సర్ ఏం తెలుసా, ద పాయింట్ పి డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో అనగానే సింపుల్ షార్ట్ కట్ ఫార్ములా, డిఫరెన్స్ ఆఫ్ ద ఎక్స్ కోఆర్డినేట్ వన్ మైనస్ ఫైవ్ ఈస్ టు ఫైవ్ మైనస్ టూ. ఆన్సర్ ఎంత వస్తుందండి, మైనస్ ఫోర్ ఈస్ టు మైనస్ ఫోర్ ఈస్ టు త్రీ, మైనస్ ఫోర్ ఈస్ టు త్రీ అంతేనా, మైనస్ ఫోర్ ఈస్ టు త్రీ. ఎందుకు తప్పు వచ్చిందండి మరి ఇది, మరి డివిజన్ అనేది ఇంటర్నల్ ఉండాలి, మైనస్ ఎందుకు వచ్చింది, కెన్ యూ సే ఎనీబడీ? నేను తీసుకున్న ప్రాబ్లం రాంగ్, చెప్పగలుగుతున్నాము ఈ పాయింట్స్ అనేవి కొలీనర్ కావు, ఎక్స్టర్నల్ ఉండొచ్చా కొలీనర్ కావచ్చా, కొలీనరేనా ఇవి? నో సార్. మరి డివిజన్ నెగిటివ్ ఉండొచ్చా, ఇట్లా ఉండొచ్చా? నో సార్. మ్యాథమెటిక్ టీచర్ ఉన్నారు చాలా మంది, ఉండకూడదు సార్. ఒకవేళ రేషియో నెగిటివ్ కూడా ఉండొచ్చు, అప్పుడు ఈ పాయింట్ అనేది బయట ఉంటది అంతే, ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉంటది, బయట ఉంటది. సో డివిజన్ అనేది ఎక్స్టర్నల్లీ, డివిజన్ అనేది ఇంటర్నల్లీ రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఓకే. కానీ నేను ఇక్కడ చెక్ చేయండి ఏంటంటే ఈ పాయింట్ ఈ మూడు పాయింట్స్ కూడా సేమ్ లైన్ మీద ఉన్నాయా లేవా చెక్ చేయలేదు, ఉన్నాయా ఒకసారి చూద్దామా స్లోప్ ఏమవుతుందో. దీని స్లోపు వన్ మైనస్ త్రీ, వన్ మైనస్ త్రీ బై ఫైవ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు, దీని స్లోప్ చూద్దాం సెవెన్ మైనస్ వన్ సిక్స్ బై టూ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ.
So 1 minus 3 minus 2 by 4 is equal to 6 by minus 3. Live. Unnaya, ratio same as na? Minus 1 by 2 is equal to 2 by minus 2. Frames the gavati. And the collinear. Ka, and the manak examination lo wall is the perfect question. Manu neither just idea question. Not collinear. So, mir vaadal ante very simple formula. The point P divides the line segment AB in the ratio and adigite. Mir direct vaadko ochu. Just simplify J and D. Right. Okay, ipudu ila ichadandi. In what ratio the point P x3 comma y3 divide the line segment AB annadu? In what ratio, ichapan answer, in what ratio the point P divides, ikka ninu, idi A x1 y1, idi B x2 y2, ikkada ninu, oka point P x3 y3 tisukunna, evaru direct answer cheppagalra? P divides AB in the ratio. X minus X2, X3 minus X2, sir. Right. Minus the allogen chavakan, simple jay indicator. Difference is called. X1 minus X3. Y3 minus X3 is 2. Ikka difference is called. X3 minus X2. X1 minus X3 minus X2. And then, in case y coordinate is called, baseline y coordinate. Y1 minus Y3 is to Y3 minus Y2. Yes, Y3 minus Y2. Right. It is important, much all important concept. Man, simple as coach problem was not coach. Ikapote, manna exam lo, x axis a ratio divide chase to the y axis a ratio divide chase to the radiad. Eladio chate, same line segment ni. X-axis divides, this is a shortcut formula, x-axis divides. Minus y1 is equal to, sir. Huh? Wrong question, right? Minus y1 is to y2. Very good. X-axis divides the line segment. Line segment joining AX1 Y1 BX2 Y2 in the ratio minus Y1 is to Y2. Y1 na X1 na same untada. Change out. X axis. X axis ayithe memo while raavali. Minus Y1 is to Y2. Minus Y1 is to Y2. Where are the Y axis ayithe? Minus x1 is to x2. Minus x1 is to x2. So minus x1 is to it. These simple formulas what coach me simple. If you have to the derivation, this coach same in the same lx2 plus mx1 by lx2 plus mx1 by l plus m. So y axis and on condi. Y axis me the anagane, a coordinate 0 undali. Y axis anagane. X coordinate 0. X coordinate 0. This 0 equal is the man automatic answer. Jostundi. So y-axis anagane y-axis anagane equal to 0. Apde metni lx2 plus mx1 is equal to 0. Apadu lx2 is equal to minus mx1. Minus mx1. Man gavals in the l is to m. L by m gaval. Oh, l by m is equal to l by m is equal to minus x1 by x2. So l is to m is equal to minus x1 is to x2. It allows you to take. So, y axis anagane x coordinate 0, x axis anagane y coordinate 0 ki equal jeste, manaki recommended 20 concept manaku problem such as thumb. Right, make a question is thumb. Make a question is thumb, not just kondi. Y axis divides, the line segment. Y-axis divides the line segment, joining the points A, 2 minus 3 and B, 5 comma 4. Y-axis divides the line segment, joining the points comma 3 in the ratio. Minus 2. Anagane evan alandi? Y-axis anadu kabatti minus x1 is to x2. Patta problem idu. What is this is x1? Y1. It is X2, Y2. Answer is minus 2 is to
మైనస్ టూ ఈస్ టు ఫైవ్ అంతేనా? ఎక్స్టర్నల్ అవుతుందా ఇంటర్నల్ అవుతుందా ఇప్పుడు ఇది? ఎక్స్టర్నల్లీ. ఇక్కడ చూడండి ఇంకో విషయం కూడా, ఎక్స్టర్నల్లీ ఇన్ ద రేషియో అని ఏం రాస్తారు? ఎక్స్టర్నల్లీ ఇన్ ద రేషియో అంటే ఏం రాయొచ్చు మీరు? టూ ఈస్ టు ఫైవ్ రాయాలి. ఎక్స్టర్నల్ అనే పదం వాడితే మైనస్ తీసేయాలి, మైనస్ టూ ఈస్ టు ఫైవ్ రేషియో అంటాము, ఆర్ ఎక్స్టర్నల్లీ ఇన్ ద రేషియో టూ ఈస్ టు ఫైవ్ అనొచ్చు. ఐ థింక్ క్లియర్ అర్థమైంది అనుకుంటా. ఇక్కడ టూ ఈస్ జస్ట్ మైనస్ టూ ఈస్ టు ఫైవ్ వాడొచ్చు. కొన్ని టెక్స్ట్ బుక్లలో ఎక్స్టర్నల్ అని అన్నాడు అనుకోండి మైనస్ తీసేస్తాడు. సో ఎక్స్టర్నల్లీ అన్ లేకుండా ఎక్కడో దగ్గర మైనస్ ఉంటే మాత్రం మనం ఇండైరెక్ట్ గా ఇది ఎక్స్టర్నల్ గా డివిజన్ చేస్తుంది అన్న ఫీలింగ్ మనకు రావాలి. ఓకే, దెన్ వన్ మోర్ ప్రాబ్లం. డిస్టెన్స్ మీద మనకు టీజీటీలో అడిగిన క్వశ్చన్ ఒకటి మీకు ఇస్తున్నాను, టీజీటీ క్వశ్చన్ అండి. ఇఫ్ పై బై టూ లెస్ దెన్ టీజీటీ క్వశ్చన్, 2018లో టీజీటీలో అడిగిన క్వశ్చన్. ఇఫ్ పై బై టూ లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ పై, ఇఫ్ పై బై టూ లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ పై. సో ఇట్స్ లైక్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, థర్డ్ ఆ సెకండ్ క్వాడ్రంట్ ఆ సింపుల్ ప్రాబ్లమ్ ఎంత మంది కరెక్ట్ చేద్దాం. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ టాన్ ఆల్ఫా కామా టూ అండ్ జీరో కామా వన్. ఆప్షన్స్ కూడా ఇస్తానండి, మీరు ఆప్షన్స్ కూడా నోట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ కొసెక్ ఆల్ఫా, బి మైనస్ కొసెక్ ఆల్ఫా, సి సెక్ ఆల్ఫా, డి మైనస్ సెక్ ఆల్ఫా. సెక్ ఆల్ఫా సార్, సెక్ ఆల్ఫా. ఆల్ఫానా మైనస్ సెక్ ఆల్ఫానా? సెక్ ఆల్ఫా సార్. సో సి కరెక్టా? ఎస్ సార్. షూరా అండి చూడండి అందరూ? షూర్ సార్. ఓకే, మీరు డిస్టెన్స్ కట్టేస్తే మరి మాడ్యులస్ ఏం చేస్తావు ఇక్కడ? ఏ దిస్ ఇస్ మై పాయింట్ ఈజ్ ఏ, ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ జనరల్ మెథడ్ చేద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వైర్. జీరో మైనస్ టాన్ ఆల్ఫా అంటే టాన్ స్క్వేర్ ఆల్ఫా, ప్లస్ టూ మైనస్ వన్ ఆర్ వన్ మైనస్ టూ అంటే వన్ వస్తుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ ఆల్ఫా. దిస్ ఇస్ ఈక్వల్ టు మాడ్ సెకండ్ ఆల్ఫా. అమ్ రైట్? మాడ్ సెకండ్ ఆల్ఫానా సెకండ్ ఆల్ఫా రాస్తారా జనరల్గా మీరు? చాలా మంది ఏం రాస్తారంటే సెక్ ఆల్ఫా రాస్తారు. బ్యాట్లకి ఏంటంటే ఇక్కడ మరి మైనస్ సెక్ ఆల్ఫా కూడా ఉంది కదా. ఎస్ సార్, ఇది కరెక్టేనా? ఐ మీన్ రైట్? చాలా మంది మీకు తెలియని విషయం ఏంటంటే మాడ్ ఎక్స్ స్క్వేర్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ రూట్ ఎక్స్ స్క్వేర్. ప్లీజ్ ప్లీజ్ రెస్పాండ్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ రూట్ ఎక్స్ స్క్వేర్? మాడ్ ఎక్స్ వాల్యూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్. మాడ్ ఎక్స్ ఎస్, ఐదర్ మైనస్ ఆర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ బేస్డ్ ఆన్ ఎక్స్ వాల్యూ. బేస్డ్ ఆన్ ఎక్స్ వాల్యూ ఇది చేంజ్ అవుతుంది. ఇది ఎక్స్ లెస్ దెన్ జీరో అయినప్పుడు రైట్, ఇది చెప్పేసి అక్కడికి వెళ్దాము. ఒక నిమిషం, వెరీ ఇంట్రెస్టింగ్ సినారియో ఇది, చాలా అందరికి తెలవాల్సిన విషయం అండి. రూట్ ఎక్స్ స్క్వేర్ ఇది ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ఇది ఈక్వల్ టు మాడ్ ఎక్స్. ద మాడ్యులస్ ప్రాపర్టీ ఇస్ మాడ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు, ఇట్ గివ్స్ టూ డ్యూయల్ రోల్, ఎక్స్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో, మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ జీరో. బై దిస్ సినారియో మరి మాడ్ సెక్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే, మరి ఆల్ఫా అనేది ఏ క్వాడ్రంట్ లో ఉందో చూడండి. వాట్ ఇస్ ఆల్ఫా? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ట్ పాజిటివ్ నా నెగటివ్ నా? నెగటివ్ సార్, నెగటివ్. పై బై టూ టు పై ఈ ఇంటర్వెల్ లో ఉందండి సెక్ ఆల్ఫా. ఆల్ సిల్వర్ సైన్ మాత్రమే పాజిటివ్, సైన్ మాత్రమే పాజిటివ్. చెప్పండి ఆన్సర్ పాజిటివ్ అవుతుందా నెగటివ్ అవుతుందా? నెగటివ్ సార్. ఆన్సర్ డి, నెగటివ్. చూస్తారా ఇంత మిస్టేక్ అది. అంటే అందరూ మనం అనుకుంటాం సింపుల్ బిట్టే సింపుల్ బిట్టే, కానీ ఎక్స్టర్నల్ కూడా ఏం చేస్తాడంటే లాజిక్ అప్లై చేసుకుంటే ఇస్తాడండి. బిట్ సింపులే బట్ లాజిక్ ఉండేటట్టు చూస్తాడు. దిస్ ఈజ్ మైనస్ సెక్ ఆల్ఫా బికాస్ ఆఫ్
because of if alpha if pi by 2 less than alpha less than pi. ఇది ఆన్సర్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే సెకండ్ ఆల్ఫా సెకండ్ ఆల్ఫా సెకండ్ లో ఉంటే సెకండ్ ఆల్ఫా ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే సెకండ్ ఆల్ఫా ఏం మెన్షన్ చేయలేదు ఇలా ఇచ్చాడు క్వశ్చన్ ఏం మెన్షన్ చేయలేదు కండిషన్ ఏం మెన్షన్ చేయలేదు ద డిస్టెన్స్ బిట్వీన్ టాన్ ఆల్ఫా కామా 2, 1, 0 అనడండి టాన్ ఆల్ఫా సారీ 0, 1 అని ఇచ్చాడు ఆన్సర్ చెప్పండి ఈజ్ మాడ్ సెకండ్ ఆల్ఫా అంటే కండిషన్ ఏం మెన్షన్ చేయాలి మీరు గుర్తుపెట్టుకోండి రూట్ ఎక్స్ స్క్వైర్ ఈస్ నథింగ్ బట్ ఆల్వేస్ మాడ్ ఎక్స్ ఒకవేళ ఇఫ్ ఎక్స్ పాజిటివ్ ఆన్సర్ ఈస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ నెగిటివ్ ఆన్సర్ ఈస్ మైనస్ ఎక్స్ ఆన్సర్ ఈస్ మైనస్ ఎక్స్ కండిషన్ బేస్డ్ ఆన్ ఏ క్వాడ్రంట్ లో ఉందో తెలిస్తే దాన్ని బేస్ చేసుకుని చెప్పుకోవచ్చు మనం ఐ థింక్ అర్థమైందని డౌట్స్ ఉందండి ఇక్కడ ఇక్కడ కాస్ ఆల్ఫా సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది Q2 లో ఉందండి Q2 లో సెక్ నెగిటివ్ కాబట్టి మాడ్ సెక్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు లేదు సార్ ఇంకో మెథడ్ చెప్తా చూడండి రైట్ వెరీ గుడ్ మెథడ్ అనదర్ మెథడ్ మెథడ్ 2 ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు ఆల్ఫా ఎక్కడ ఉండాలన్నాడు ఆల్ఫా పై బై 2 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ అన్నాడు ఇప్పుడు అట్లా కూడా ఆన్సర్ సేమ్ రావాలి కదా ఈ ఇంటర్వెల్ లో ఏదైనా ఒక యాంగిల్ తీసుకోండి మీకు తెలిసిన యాంగిల్ ఒకటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చండి 120 degrees తీసుకుందాం 90 కి 180 కి మధ్యలో అప్పుడు పాయింట్ ఏమవుతుంది టాన్ 120 కామా ఎంత అండి టాన్ 120, 2 ఇక్కడ వచ్చేసి 0, 1 వాట్ ఈస్ టాన్ 120 180 - 60 degrees టాన్ 180 - 60 సెకండ్ క్వాడ్రంట్ లో మైనస్ టాన్ 60 వెరీ గుడ్ అండి -√3, 2 ఇది 0, 1 ఇప్పుడు డిస్టెన్స్ కట్టేస్తే ఏబి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 3² ఇది 3 అవుతుంది 3² 3 అవుతుంది 2 - 1² 1 అవుతుంది ఆన్సర్ 2 వచ్చింది ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏం చేయాలండి వెరిఫికేషన్ ఏం చేయాలి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 120 degrees సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే 2 వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్ రైట్ వెరిఫికేషన్ అంటే చేస్తామండి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 120 degrees ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ కోసెక్ ఆల్ఫా కోసెక్ 120 degrees ఎవరైనా 120 degrees చెప్పగలరు కోసెక్ 120 అంటే కోసెక్ 180 - 120 సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏమైంది కోసెక్ 180 - 60 గుడ్ గుడ్ కోసెక్ 60 కోసెక్ డిగ్రీ కోసెక్ 60 మీన్స్ ఎంత అండి 2/60 వెరిఫికేషన్ చేయడం కూడా చెప్తుంది ఇదంతా చేయం సార్ అనుకుంటే ఏ ప్రాబ్లం అయినా వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలాంటి మోడల్ మళ్ళీ ఇంకోటి ఏమండి ఇది కానే కాదు ఇది మేబీ మైనస్ కోసం కాల్ఫా కూడా కాదు రైట్ ఇది కాదు ఇది కాదు ఎందుకంటే దాని డిఫరెన్స్ మైనస్ అయ్యి సెక్ ఆల్ఫా చూద్దాం సెక్ 120 అంటే ఎంత ఎవరైనా అనుకోండి ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఎక్ ఆల్ఫా ఉంది కాబట్టి మైనస్ సెక్ 120 ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్ 60 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 వస్తుంది దట్స్ వై దిస్ ద కరెక్ట్ ఆన్సర్ సో మీకు ఇచ్చే లాజిక్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం చేయడం కాదు మీకు ఇప్పుడు ఇక్కడ మీరు నేర్పాల్సిన స్కిల్ ఏంటంటే అది ఒక ఎంసెట్ రేంజ్ లో మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సిన ట్రిక్ ఏంటంటే ఇలా మెన్షన్ చేసినప్పుడు యూ కెన్ టేక్ ఎనీ యాంగిల్ 5/2 < α < π యూ టేక్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ 100 అంటే మనం ఉండదు కాబట్టి మీరు ఏం తీసుకోవచ్చు అంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 120 degrees 150 degrees ఏదో ఒకటి నోన్ యాంగిల్ తీసుకొని సింప్లిఫై చేసుకోవచ్చు దాని ద్వారా వెరిఫికేషన్ చేసుకుంటే కూడా ఆన్సర్ పటాపట్ వచ్చేస్తుంది ఓకే తర్వాత ఇంకొక ప్రాబ్లము కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది కానీ ఇది కూడా అడిగాడు డిఎస్సిలో రైట్ సో డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ తర్వాత డిఈఓలో కూడా చూస్తానండి నేను పేపర్ ఒక ఇంతకుముందు పేపర్ చూసేసి డిఈఓలో కూడా ఏం అడిగిండో ఆ పేపర్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇలా ఇచ్చాడండి ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 80² - 2t సారీ t² - 2t ఏ లేదండి జస్ట్
A is equal to t square comma 2t. B is equal to 1 by t square comma minus 2 by t. Minus 2 by t. S is equal to 1 comma 0. Then 1 by S A. Then 1 by reciprocals. 1 by S A plus 1 by S B is equal to ide. Options kuda istha try cheyandi okka sari please. Ide t square andi. Andha try cheyali. Option A. A is equal to 1. B is equal to 2. C is equal to 3, 4 ichandi. మీరు ట్రై చేయండి, మీకు లాగి చెప్తాను. మీరు ట్రై చేయండి ఈ ప్రాబ్లమ్ని, షార్ట్కట్లో ఇంకెలా చెప్పాలన్న విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. మొత్తం ప్రాబ్లం చేయకుండా కూడా వెరిఫికేషన్. చాలా మంది విద్యార్థులు ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్లో, ఇంకా కూడా చెప్తా ఉన్నాను మీకు, ఇప్పుడు దీంట్లో నెగిటివ్ మార్కింగ్ లేవు, పీజీటీ టీజీటీ దాంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. మనం టకాటాగా చేసేసి ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు టైం లేనప్పుడు. మనం పేపర్ని ఎండింగ్ దాకా చూడాలి. చాలా మంది మధ్య వరకు చూసి టైం అయిపోయింది అంటారు. సో ఫస్ట్ ఐఎమ్ ఫైండింగ్ ఎస్ఏ. మీరు ఏం చేస్తారు? ఎస్ఏ చేస్తున్నారు. ఎస్ఏ డిస్టెన్స్ ఎస్ 1, 0 ఏ ఇస్ ఈక్వల్ టు 1 - t² అండర్ రూట్ ఆఫ్ t² - 1 t² - 1 హోల్ స్క్వేర్. చూడండి ఎంత టైం తీసుకుంటుంది. ప్లస్ 2t - 0 4t² దిస్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ t² - 1 హోల్ స్క్వేర్ అంటే దిస్ ఈజ్ t² a - t² t⁴ ప్లస్ 1 ప్లస్ 2t² - 4t² దిస్ ఈజ్ 2t². అగైన్ దిస్ ఈజ్ t² + 1 హోల్ స్క్వేర్ రూట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు t² + 1. మీరు ఇంకేం చేస్తారు? ఎస్బి చేస్తున్నారు. ఎస్బి చేస్తే ఏమొచ్చింది? ఎస్బి 1 by t² - 1 చూడండి ఎంత టైం తీసుకుంటుంది. మీకు షార్ట్ గా చెప్తాను. 1 by t² - 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 by t² 4 by t² దీన్ని ఎలా రాయొచ్చు అంటే, దీస్ కూడా ఏ మైనస్ 1 వచ్చింది సార్ ఆన్సర్. ఓకే, ఏ మైనస్ బి ఇక్కడ చూడండి డైరెక్ట్ ఫార్ములా కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 4ab లాగా ఉంటుంది. దీన్ని మనము ఏం రాయొచ్చు అంటే 1 by t సార్ 1 + t సార్ 1 + 1 by t సార్ దాని రూట్ వాల్యూ. ఎస్, సో 1 by t² ప్లస్ 1 అయితే ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుందా? దిస్ నథింగ్ బట్ 1 by t² + 1 వస్తుంది. 1 by t² + 1 ఐ థింక్. 1 by SA + 1 by SB రెసిప్రోకల్ చెప్పండి. రెసిప్రోకల్ దిస్ ఇస్ 1 by t² + 1 వస్తుంది. ఇది రివర్స్ చేసేస్తే ఇది ఏమైతుందంటే 1 + t² / ప్లస్ ఆ మైనస్ ఇది ఓకే కింద టీ స్క్వేర్ ఉంటుంది. రివర్స్ రాసేసినప్పుడు ఏమైతుందంటే t² / 1 + t² దిస్ ఇస్ ఈక్వల్ టు 1 + t² / 1 + t² ఐ హోప్ దట్ అండర్స్టాండ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. వన్ ఇదంతా చేసాం కదా మినిమం. మనకైతే 1 మినిట్ కంటే ఎక్కువనే టైం తీసుకుంది, 2 మినిట్స్ టైం తీసుకుంది మనం. ఇలా కాకుండా ఇంకా ఎట్లా గెట్ చేయొచ్చు ప్రాబ్లమ్ని? క్వశ్చన్ క్రాక్ చేసే విధానం తెలుసుకోవాలండి. బిట్ నేను పండగ ప్రాబ్లం చేయడం కాదు, సాధ్యమైతే ఏదైనా ట్రిక్ ఉందని చెప్పుకోవడం కోసం. ఈజ్ నాట్ మెన్షన్ ద వాల్యూ ఆఫ్ టీ. టీ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. టీ ఈజ్ ఏ రియల్ నెంబర్ బట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చా? వెరిఫికేషన్ చేసుకోగలగాలి ప్రాబ్లమ్ని. వెరిఫికేషన్ ప్రాసెస్ లో క్రాక్ చేయడం ఎలా? ఇప్పుడు నేను టీ ఏదన్నా ఎనీ రియల్ నెంబర్ టీ, ఇక్కడ మనం ఇంతకుముందు అనుకున్నాం కోఆర్డినేట్ యాక్సెస్ ఆర్ ఎనీ రియల్ వేరియబుల్స్, కోఆర్డినేట్ పాయింట్స్ ఆర్ ఎనీ రియల్ వేరియబుల్స్. కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 0 వేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చా విజయ్ గారు? తీసుకుంటే ఇది డిఫైన్ కావట్లేదు కాబట్టి 0 కాకుండా ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ t ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. బై వెరిఫికేషన్ t ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నా ఏమవుతుంది? పాయింట్స్ ఏమవుతాయి? ఎవరైనా
ఈజీగా క్రాక్ చేసే విధానం చెప్తున్నాను బై వెరిఫికేషన్ ఎంత సింపుల్ ఆన్సర్ వస్తుందో చూడండి t is equal to 1 తీసుకుంటే వాట్ ఇస్ మై ఫస్ట్ పాయింట్ a 1, 2 వెరీ గుడ్ ఆల్రెడీ ఎస్ ఏమి ఇచ్చాడు 1, 0 ఇప్పుడు చూడండి ఎస్ ఏ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 - 1 జీరో హోల్ స్క్వేర్ 0 - 2 హోల్ స్క్వేర్ 4 దిస్ ఇస్ ఈక్వల్ టు 2 SB అండర్ రూట్ ఆఫ్ SB 1 - 1 జీరో ప్లస్ 0 - 2 హోల్ స్క్వేర్ మీన్స్ 4 దిస్ ఇస్ ఈక్వల్ టు 2 1 by SA + 1 by SB 1 by 2 + 1 by 2 రెసిప్రోకల్ 2 by 2 దిస్ ఇస్ ఈక్వల్ టు 1 దిస్ ఈక్వల్ టు 1 ఆప్షన్ ఏం పెట్టొచ్చు మనం మరి ఆప్షన్ పెట్టొచ్చు వచ్చిందా డైరెక్ట్ ఆన్సర్ 1 by SA + 1 by SB = 1 ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ చూడండి దానికి ఎంత టైం తీసుకుంది మనం ఎలా లాజిక్ తోటి ప్రాబ్లం అప్లై చేసాము ఓకే సో ఈ ఈ ట్రిక్ ఫాలో కావాలి ఎప్పుడు ఫాలో కావాలి సార్ ఈ ట్రిక్ సార్ ఎప్పుడెప్పుడు అవుతుందో చెప్పండి సార్ ఏదంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు మీకు ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేసిన వేరియబుల్స్ ఇచ్చాడు కోఆర్డినేట్ పాయింట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ వేరియబుల్స్ సో దట్ వీ కెన్ టేక్ ఎనీ రియల్ నెంబర్ ఫర్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ పాయింట్స్ ఇచ్చిన పాయింట్స్ డిఫైన్ అయ్యేటట్టుగా ఏదైనా నెంబర్ తీసుకోండి అది టీ ఈక్వల్ టు 0 కాకుండా ఎస్ 1, 2, 3 వాట్ ఎవర్ యూ టేక్ దట్ అది ఈజీగా కంఫర్టబుల్ అయ్యేటట్టు ఇక్కడ పాయింట్ తీసుకున్నాం ఇస్ క్లియర్ ఓకేనండి ఫాలో అవుతున్నారు నిద్రపోతున్నారు అందరు ఉన్నారా ఓకే సార్ ఎప్పుడు సార్ కాస్త తీసుకుంటున్నారు మాట్లాడుతూ సుజాత గారు డోబ్రా గారు ఏమొస్తుంది సార్ డిస్టెన్స్ ఈక్వల్ చేస్తే వస్తుంది సార్ ఓకే నేను చూస్తలేను వెరీ గుడ్ ఓకే సార్ నవనీత గారు వచ్చారు గుడ్ మునీంద్ర గారు ఓకేనా ఓకే మునీంద్ర గారు నవనీత గారు రాజమౌళి గారు సల్మా మేడం రాధిక గారు ఒకసారి నాకు 2024 డిఎస్సి పీజీటీ ఎస్జీటీ క్వశ్చన్ పేపర్ ఫార్వర్డ్ చేయాలండి గ్రూప్ లో ప్లీజ్ మనం చూద్దాం మనం చేసిన కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి విజయ్ కుమార్ గారు కాంప్లెక్స్ అని పెట్టారా ఓ కాంప్లెక్స్ కాదండి రియల్ వేరియబుల్స్ రైట్ నేను చూడలే చాట్ బాక్స్ ఇప్పుడే చూస్తా ఉన్నాను సో మొత్తం మీద మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఏదన్నా వాల్యూ తీసుకొని సాటిస్ఫై చేయొచ్చు సార్ మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను నౌ యు మే ట్రై డిస్టెన్స్ బిట్వీన్ the origin and tan alpha comma 1 options కూడా ఇస్తా డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అంటే 0, 0 డైరెక్ట్ తీసుకోవచ్చు ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అంటే 0, 0 టు దిస్ ఆల్ఫా ఆన్సర్స్ కూడా ఇస్తున్నానండి సెకండ్ ఆల్ఫా సర్ సెకండ్ ఆల్ఫా వెరీ సెకండ్ ఆల్ఫా సర్ చెప్పండి మీరు ఆన్సర్ చెప్పండి ఆన్సర్ ఏమి ఇయ్యను ఆన్సర్ చెప్పండి సెకండ్ ఆల్ఫా సర్ ఓకే ఇంకా ఇంకా ఎవరైనా రెస్పాండ్ ఆల్ సర్ మాడ్ సెకండ్ దట్స్ కరెక్ట్ అది చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు మనం మిస్టేక్ చేసి ఇంతకుముందే చెప్పాను కండిషన్ ఇక్కడ ఆల్ఫా గురించి మెన్షన్ చేయలేదు ట్రైగనోమెట్రీలో ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి యూ షుడ్ రైట్ మాడ్ సెక్ ఆల్ఫా రైట్ సో ఇప్పుడు చూద్దాం అసలు వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఆల్ఫా వాల్యూ పెట్టుకొని ఇచ్చిన ఆప్షన్స్ వెరిఫై చేసుకోవచ్చు ఒక్కసారి చూద్దామండి మీకు కూడా ఇది తెలవాల్సిన అవసరం ఉంది ఆప్షన్స్ మాడ్ సెక్ ఆల్ఫా బి మాడ్ 1 + tan alpha సి టాన్ స్క్వేర్ ఆల్ఫా -1 మీకు తెలిసిన మళ్ళీ ఒకసారి ఎలా చేయడం క్రాక్ చేయడం బిట్ ఎట్లా క్రాక్ చేయాలని తెలపడం కోసం ఇస్తున్న మాడ్ కొసెక్ ఆల్ఫా మాడ్ కొసెక్ ఆల్ఫా సో ఇప్పుడు మీరు మీరు రూల్ ప్రకారంగా ఆరిజిన్ అనుకున్నాం అనుకోండి ఓఏ అనుకున్నాం సపోజ్ దిస్ పాయింట్ ఈజ్ ఏ అనుకున్నట్లయితే ఓఏ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఆల్ఫా +1² అంటే 1 అవుతుంది ఇట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఆల్ఫా 1 + tan² ఐడెంటిటీ దిస్ ఇస్ ఈక్వల్ టు మాడ్ సెక్ ఆల్ఫా డైరెక్ట్ పెట్టిండ్రు సార్ మరి వెరిఫికేషన్లో ఈ ఆన్సర్ వస్తుందా సార్ మీరు ఏదన్నా అన్నారుగా ఇక్కడ మెన్షన్ చేయలేదు ఆల్ఫాకు సార్ నేను 0 డిగ్రీస్ తీసుకుంటా ఆన్సర్ వస్తుందా తీసుకోవచ్చుగా
ఈ ఇస్ నాట్ మెన్షన్ దట్ ఆల్ఫా ఎనీ స్పెసిఫిక్ ఇంటర్వెల్. కాబట్టి బై వెరిఫికేషన్ లో ఆన్సర్ వచ్చేసినాడు, ఈజీగానే వచ్చేసింది. అయినప్పటికీ మళ్ళీ చెప్తా ఉన్నాను, వేరే ప్రాబ్లమ్స్ కు వచ్చే క్రిటికల్నెస్ ఎలా ఉంటుంది. బై వెరిఫికేషన్, సపోజ్ ఈజీగా ఉండడం కోసం మెన్షన్ చేయలేదు కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ ఇస్తాం, అప్పుడు ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుందండి? ఆల్ఫా 0 అయితే ఏ ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి చెప్పగలరా? సెక్ 0 ఆల్ఫా 0 తీసుకున్నప్పుడు, ఆల్ఫా 0 తీసుకున్నప్పుడు మై పాయింట్ ఏమవుతుంది? ఏ ఇస్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా 0, 1 అవుతుంది. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? ఓఏ ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఇస్ ఈక్వల్ టు 1. అప్పుడు ఆన్సర్ 1 రావాలి కదా, ఆన్సర్ 1 రావాలి. ఓఏ ఇస్ ఈక్వల్ టు 1, మరి ఇందులో ఇది 1 వస్తుందా? సెక్ 0 ఎస్, ఇది 1 వస్తుందా? ఇది 1 వస్తుందా? 1 సార్. ఇది కూడా 1 వస్తుందా? టాన్ 0 అంటే 0 కదమ్మా, 0 ప్లస్ 1 అంటే 3 కరెక్ట్ అవుతున్నాయి, ఇది ఒక్కటి మాత్రమే రాంగ్. సో బై ఎలిమినేషన్ ప్రాసెస్ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ 3 కరెక్ట్ అయినాయి. మరి ఎందుకు, మరి ఎట్లా గెట్ చేయాలి? ప్లీజ్ యూటిలైజ్ దిస్ వండర్ఫుల్ ఆప్షన్. సల్మా మేడం, రవి కంది గారు, విజయ్ గారు, సార్ సెకండ్ క్వాడ్రంట్ తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి కేసులో ఎప్పుడైతే ఇలా టై అయిందో దెన్ గో ఫర్ అనదర్ యాంగిల్. ఆల్ఫా 0కు టై అయింది, అప్పుడు ఏం చేసుకోవాలి? ఇంకో వాల్యూ ఏదన్నా మీకు తెలిసిన చిన్న వాల్యూ, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్, 30 or 45 ఏదో ఒకటి. అప్పుడు పాయింట్ ఏ ఏమవుతుంది అంటే టాన్ ఆల్ఫా, టాన్ 45 1, టాన్ 45 1 కామా 1, అప్పుడు ఓఏ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1² + 1² రూట్ 2 వస్తుంది. ఓఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 వస్తుంది. అప్పుడు దీన్ని సేమ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏది మనకు రూట్ 2 ఇస్తుందో చూడండి, చెప్పండి. టాన్ సెక్ 45 రూట్ 2, మోడ్ ఆఫ్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఇది కరెక్ట్, ఇక్కడ కరెక్ట్, ఇక్కడ 1 + tan 45 అంటే 1 + 1 2, 1 + 1 ఏమైతే 2 అవుతుంది, మాడ్ 2 అంటే 2 అవుతుంది, నాట్ కరెక్ట్, రూట్ 2 నో, ఫెయిల్ అయిపోయింది, నో, నాట్ ఈక్వల్ టు రూట్ 2. ఈ వాట్ అబౌట్ దిస్ వన్, టాన్ 45 1 1 - 1 జీరో ఫెయిల్ అయిపోయింది. సో ఈ రకంగా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది. ఎందుకు అంటే మనం టీటా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు 3 ఆప్షన్స్ కరెక్ట్ వచ్చినాయి, అది టై ఏర్పడ్డది. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇంకొక యాంగిల్ తీసుకుంటాం, ఐదర్ 30 డిగ్రీస్ సార్, 45 ఏదో ఒకటి తీసుకోవాలి. బట్ సార్ ఇది అంతా ఎందుకు సార్ డైరెక్ట్ చేసుకోవచ్చు, ఓకే ఇది ఇక్కడ వరకు ఓకే, ఇంకా ఎక్కడైనా క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ కండిషన్స్ ను వాడుకోవాలి. ఆ లాజిక్ చెప్పడం కోసం, ఆ టెక్నిక్ చెప్పడం కోసమే దీని దగ్గర మీకు ఇంత టైం తీసుకున్నాను. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఇస్తున్నాను, ఇంకొక ప్రాబ్లం ఇస్తున్నాను. టైం కూడా ఇంపార్టెంట్ అండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ మీరే చెప్పాలి, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్, ఎందుకంటే డిస్టెన్స్ కాన్సెప్ట్ అందరికి తెలుసు కాబట్టి. P, Q, Q, -P, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ P, Q, and Q, -P ఈజ్, చెప్పండి మీరు ఆన్సర్ చెప్పండి. 1-2 మినిట్స్ టైం ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్పండి. స్క్రోల్ ద పేజ్ సార్, క్వశ్చన్ ఇస్ నాట్ విజిబుల్. క్వశ్చన్ ఇస్ నాట్ విజిబుల్, yes sir. Now okay, yes. The distance between the points P, -Q, Q, -P is, sir, √2 × mod P - Q. √2 × P - Q, sir. One minute time is such a dumb. √2 × mod P - Q. ఓకే, రూట్ 2 ఇంటూ మాడ్ పి మైనస్ కి ఉండాలా? మాడ్ ఉండాల్సిందేనా? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, మాడ్ అవసరం లేదు సార్, మాడ్ అవసరం లేదా? రైట్, ఎందుకు చెప్పాలి, మాడ్ చెప్తా ఉన్నారు మీరు సార్, ఎందుకంటే డిస్టెన్స్ ఆల్వేస్ పాజిటివ్ కదా సార్. మరి పాజిటివ్ అని ఎవరు చెప్పారు? మరి మాడ్ లేకుండా ఉంటే పి మైనస్ క్యూ రాస్తే పాజిటివ్ అవుతుందా? పి కామా క్యూ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అనుకున్నాం కదా సార్ స్టార్టింగ్. అవును,
ఏ కామా బి రియల్ నెంబర్స్ అండి, లేదా పీఈ్ ఈక్వల్ మీరు అంటున్నారు టూ, మీరు మీ ఆన్సర్ ఏమంటున్నారు? రూట్ టూ టైమ్స్ ఆఫ్ పీ మైనస్ క్యూనా? ఎస్ సార్. అప్పుడు నేను పీఈక్వల్ టు టూ తీసుకుంటాను, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ తీసుకుంటాను, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? అగైన్ రూట్ టూ ఇంటూ త్రీ రాస్తాం కదా సార్, పాజిటివ్ వాల్యూ కదా డిస్టెన్స్. ఎస్, ఈ కేసులో చెప్పండి, ఈ కేసులో ఏమవుతుంది ఇప్పుడు? ఇది రాంగ్ అవుతుంది కదా, మీరు చెప్పే ఆన్సర్ రాంగ్ అవుతుంది. అదే ఒకవేళ మాడ్ తీసుకుంటే ఏమవుతుంది? ఆల్వేస్ పాజిటివ్ ఉంది, పాజిటివ్ అవుతుంది సార్. ఎస్, మళ్ళీ చెప్తా చూడండి, దిస్ ఇస్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ, ఏబి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, దిస్ ఇస్ మైనస్ దిస్ వన్, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ క్యూ మైనస్ పి హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ మైనస్ పి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ దిస్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ దిస్ ఇస్ క్యూ మైనస్ పి, ఇట్ ఇస్ ఆల్సో క్యూ మైనస్ పి హోల్ స్క్వేర్ టూ టైమ్స్ ఆఫ్ క్యూ మైనస్ పి హోల్ స్క్వేర్ దిస్ ఇస్ ఈక్వల్ టు రూట్ టూ టైమ్స్ ఆఫ్ రూట్ టూ టైమ్స్ ఆఫ్ మాడ్ మాడ్ క్యూ మైనస్ పి, మాడ్ క్యూ మైనస్ పి అవుతుంది. ఆర్ ఆల్సో వీ కెన్ రైట్ దిస్ యాజ్ రూట్ టూ టైమ్స్ ఆఫ్ మాడ్ పి మైనస్ క్యూ. రాసిన ఓకేనా? ఎస్ సార్, ఓకే సార్. మాడ్ ఏ మైనస్ బి సేమ్ యాజ్ మాడ్ ఏ మైనస్ బి సేమ్ యాజ్ మాడ్ బి మైనస్ ఏ, వెరీ సింపుల్ మైనస్ బి. బట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ? నో నో సార్, నో, దిస్ నాట్ కరెక్ట్ వే, దిస్ కరెక్ట్ వే. సో దట్ రూట్ టూ ఇంటూ మాడ్ పి మైనస్ క్యూ, దిస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు రూట్ టూ టైమ్స్ ఆఫ్ అని కట్ చేసి పి మైనస్ క్యూ రాశారో ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇన్ కేస్ పి వాల్యూ టూ క్యూ వాల్యూ ఫైవ్ తీసుకుంటే ఇది నెగిటివ్ అవుతుంది, యువర్ ఆన్సర్ ఇస్ రాంగ్. మీకు సింపుల్ గా ఆన్సర్ పోతుంది. అర్థమైందండి? విజయ్ గారు ఎవరు మాట్లాడారు ఇంతకుముందు? మాడ్ ఉండాలి, మాడ్ ఉండాలి, 100% మాడ్ ఉండాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఈ మాడ్ ఏం చేస్తుందంటే ఇన్ కేస్ లోపల నెగిటివ్ వచ్చినా పాజిటివ్ చేస్తుంది. డిస్టెన్స్ పాజిటివ్ ఉండే కదా, అదే నువ్వు అన్నావు, నీ మాటలోనే ఉంది, డిస్టెన్స్ పాజిటివ్ రావడం కోసమే ఇది మాడ్ చేస్తుంది. ఎస్, అది అదండి, డిస్టెన్స్ మాడ్యులస్ పాజిటివ్ రావడం కోసమే అక్కడ మాడ్యులస్ ఉంటుంది. రైట్, ఇక వీటి గురించి మాట్లాడండి, ఇక చాలా ట్రిక్స్ ఉన్నాయి, చెప్దాం తర్వాత చూద్దాం ప్రాబ్లమ్. ఇక పోతే నెక్స్ట్ మనకు మిడ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు వర్టిసెస్ ఎలా క్యాల్కులేట్ చేస్తారని చూద్దాం. ఫైండింగ్ ద వర్టిసెస్, వర్టిసెస్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలి? సపోజ్ యు సీ దిస్ ఇస్ మై ట్రాంగిల్, సో డి దిస్ ఇస్ ఏబిసి ట్రాంగిల్, డి ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. మిడ్ పాయింట్ చెప్పలేదు, మిడ్ పాయింట్ తెలుసు మనకు, వాట్ ఇస్ ద మిడ్ పాయింట్ ఫార్ములా? ఏ ఎక్స్ వన్ వై వన్ బి ఎక్స్ టూ వై టూ, మిడ్ పాయింట్ ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ, ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సిఏ, ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. రైట్, ఇప్పుడు నాకు ఐ వాంట్ టు ఫైండ్ ద వర్టిసెస్ ఆఫ్ డి ఎక్స్ వన్ వై వన్ అనుకుంటుంది, ఇచ్చాడు డి ఎక్స్ వన్ వై వన్ ఈ ఎక్స్ టూ వై టూ ఎఫ్ ఎక్స్ త్రీ వై త్రీ. జనరల్ గా మనకు వర్టిసెస్ ఇస్తే మిడ్ పాయింట్స్ కట్టవచ్చు, వెరీ సింపుల్. బిసి మిడ్ పాయింట్ అంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ ఎన్ ప్లస్, మిడ్ పాయింట్స్ ఇచ్చాడు. నౌ ఐ వాంట్ టు ఫైండ్ ద వర్టిసెస్. వెన్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏ ట్రాంగిల్ ఇస్ గివెన్, వర్టిసెస్ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే వెరీ సింపుల్. ఏ ఈజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్, జాయిన్ చేయండి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి. ఎదురుగా ఏకు వర్టిసెస్ కి ఆపోజిట్ గా ఉన్న ఈ రెండు పాయింట్స్ యొక్క సమ్ ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి, ఆపోజిట్ దాన్ని మైనస్ చేయండి. రైట్, అంటే అర్థం ఏంటిది చెప్తాను, దీని గురించి చెప్తాను. సో ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి అంటే ఈ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ, చెప్పండి ఆన్సర్ ఎవరైనా, ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ మైనస్ డి ఎక్స్ వన్, టూ ప్లస్ ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ వన్ సార్. సేమ్ ఐడియా. సపోజ్ నాకు బి కావాలి, బి కావాలంటే ఏ రెండింటిని యాడ్ చేయాలి? ఈ రెండింటిని ఎదురుగున్నారు. ఏంటండి మైనస్ దేని సబ్స్ట్రాక్ట్ చేయాలి? ఆపోజిట్ గా ఉన్నది, బికి ఆపోజిట్ గా ఉన్నది ఈ మైనస్ చేయండి.
రెండింటిని యాడ్ చేసి ఒకదాన్ని మైనస్ చేయాలి. సి ఏంటండి? వాట్ అబౌట్ సి? యాడింగ్ డి అండ్ ఈ డి ప్లస్ ఈ మైనస్ ఈ ప్లస్ ఈ మైనస్ ఎఫ్ సార్. ఎస్, ఈ కాన్సెప్ట్ వాడుకుని సరిపోతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు డి ప్లస్ ఎఫ్. డి ప్లస్ ఎఫ్ అంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ టూ వై వన్ ప్లస్ వై త్రీ మైనస్ వై టూ. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ డి, ఈ ప్లస్ డి ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ వన్, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ త్రీ, వై వన్ ప్లస్ వై టూ మైనస్ వై త్రీ. కరెక్టే చేసిందండి. ఈ ప్లస్ డి, ఈ ప్లస్ డి ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ త్రీ. ఎస్, దీస్ ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. మరి సార్, మరి ఇక్కడ కండిషన్ ఏంటంటే డి ఈఎఫ్ ఆర్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎవరెవరికి అండి? బిసి సిఏ ఏబి, బిసి సిఏ ఏబి. దెన్ తెలుగు మీడియం వాళ్ళు రాసుకోదలుచుకుంటే, ఏదైనా ఒక త్రిభుజంలో డిఈఎఫ్లు మధ్య బిందువులు అయితే వర్టిసెస్, శీర్షాలు కనుక్కోవడానికి ఫార్ములా వర్టిసెస్. వర్టిసెస్ క్యాలిక్యులేట్ చేయడానికి శీర్షాలు, కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడచ్చు. ఇక నేను దీనికి ప్రాబ్లం ఇవ్వాలంటే ఇవచ్చు, ఒక ప్రాబ్లం చూద్దాం మీకు. ఈ ఫార్ములా కంటే గుర్తుపెట్టుకోవాలి, రూల్ గుర్తుపెట్టుకోండి. బి కావాలి అంటే ఎదురుంగా ఉన్నటువంటి మిడ్ పాయింట్స్ ఈ రెండింటిని యాడ్ చేయండి, ఆపోజిట్ దాన్ని సబ్స్ట్రాక్ట్ చేయండి, ఆపోజిట్ మిడ్ పాయింట్ని సబ్స్ట్రాక్ట్ చేయండి. సో సింపుల్ ఫార్ములానే, ప్రాబ్లం చేసేటప్పుడు మిస్టేక్ చేయదు. రైట్, క్వశ్చన్ ఏంటంటే, లెట్ డి 2,4 ఈ మైనస్ 6,7 ఎఫ్ 5,2 ఆర్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్ ఎఫ్ 5,2 నా సార్, 5,7 నా సార్. ఇది 5,2 అండి. ఆర్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏమనొచ్చండి, బీసీ సిఏ ఏబి రెస్పెక్టివ్. డిఎఫ్లు అనేవి బీసీ సిఏ ఏబి మధ్య బిందువులు అయితే, దెన్ వర్టిసెస్, ఏబిసి కావాలి. వెరీ వెరీ సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. ఈ ఫార్ములా, ఈ టెక్నిక్ వాడితే మీరు ఫార్ములా అవసరం లేదు. జస్ట్ మీరు పాయింట్స్ రాసుకోండి, దిస్ ఈజ్ డి, దిస్ ఈజ్ ఈ, దిస్ ఈజ్ ఎఫ్. సో డి పాయింట్ వచ్చేసి 2,4, ఈ మైనస్ 6,7, ఎఫ్ 5,2. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కావాలి మీరు, వెరీ సింపుల్. వర్టెక్స్ ఎస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఏ నుండి యాడ్ చేయమనండి, ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి, ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి, దట్స్ ఆల్. ఇది వచ్చేస్తుంది ఆన్సర్, ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి. ఈ ప్లస్ ఎఫ్ అంటే 5 మైనస్ 6, చూడండి 5 మైనస్ 6 ప్లస్ 2 మైనస్ 2 సార్, 5 మైనస్ 6 మైనస్ 2. వై కోఆర్డినేట్స్ 2 ప్లస్ 7 మైనస్ 4. దిస్ ఇస్ ఈక్వల్ టు 5 మైనస్ 6 మైనస్ 7 అంటే మైనస్ 3 కామా 5, 7 ప్లస్ 9, 9 మైనస్ 5, మైనస్ 3 కామా 5. ఎస్, అదేవిధంగా బి క్యాల్కులేట్ చేయొచ్చు మీరు, సి కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. బి వర్టెక్స్ అండ్ సి వర్టిసెస్. బి 13 కామా మైనస్ 1. ఒక్కసారి చెప్పండి, బి ఈజ్ ఈక్వల్ టు 13 కామా మైనస్ 1 మైనస్ 1. సి అండి, మైనస్ 9 ఎంత అండి? ఈ విధంగా మిడ్ పాయింట్, అదే మనం వర్టిసెస్ ఇచ్చి మిడ్ పాయింట్ కట్టుకుంటే ఈజీ అండి. వర్టిసెస్ ఇచ్చి మిడ్ పాయింట్ అంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ, వై వన్ ప్లస్ వై టూ బై టూ. ఇది డిఫరెంట్ గా మిడ్ పాయింట్ ఇచ్చేసి వర్టిసెస్ క్యాల్కులేట్ చేయాలంటే ఈ ఫార్ములా వాడచ్చు. ఇప్పుడు చెప్పండి ఎవరైనా,
డిఎఫ్ లో మిడ్ పాయింట్ అయినప్పుడు ఈ ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్ అనేది, ఈ ట్రాంగిల్ ఏరియా అనేది టోటల్ ఎంత పోర్షన్ అండి ఇది? ఫోర్ టైమ్స్ సార్. ఫోర్ టైమ్స్ 1/4. సో ఏరియా 1/4, 1/4 టోటల్ ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్. అది కూడా మనకు ప్లేన్ జామెట్రీ లో వస్తుంది. ప్లేన్ జామెట్రీ లో అక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అక్కడ ప్లేన్ జామెట్రీ లో దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది మిడ్ పాయింట్స్ క్యాల్కులేట్ చేయడానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి. రైట్. సో ఇంకా సరే, ఈ రోజు మనం కంటిన్యూస్ ఒకటే రోజు ఇంత క్లాస్ అవసరం లేదు, రేపు తీసుకుందాము. దానికంటే మీకు ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చి వదిలిపెట్టేస్తాను, ట్రై చేయండి ఈ ప్రాబ్లం. ఇది పీజీటీలో మొన్న అడిగిన క్వశ్చనే, పీజీటీ అడిగాడు, పీజీటీలో క్వశ్చన్ అడిగాడు, మీ అందరికి తెలుసు. ట్రై చేయండి ఇది. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రాంబస్, ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రాంబస్, ఇఫ్ సైడ్స్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ మీన్ ప్రపోర్షనల్ టు, ప్రపోర్షనల్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్, డయాగ్నల్స్ డయాగ్నల్స్ దెన్ ద రేషియో, రేషియో మీద చూడండి మరి సేమ్, దెన్ ద రేషియో ఆఫ్ ఇట్స్ డయాగ్నల్, ఆఫ్ ఇట్స్ డయాగ్నల్. ఒకసారి క్వశ్చన్స్ కొంచెం లెంత్ అవుతుంది, ఇది కూడా డిస్టెన్స్ మీదనే ఉంటుంది, కానీ ఆప్షన్స్ కావాలా మీరు చెప్తారా ఆన్సర్? ఏదైనా ఒక రాంబస్ లోపట, ఇదిగా రాంబస్, ఏదైనా ఒక రాంబస్ లోపట మీన్ ఆఫ్ ద ప్రపోర్షనల్స్ ఆఫ్ ద డయాగ్నల్, చూడండి ఇది ఒక డయాగ్నల్, ఏదైనా ఒక రాంబస్ లోపట డయాగ్నల్స్ యొక్క మీన్, ఏదైతే మీన్ అండి ఇక్కడ మీన్ అంటే దేనికైనా మీన్ చెప్పండి. ఇది డయాగ్నల్స్ రాంబస్ లో డయాగ్నల్స్ ఎలా ఉంటాయి? కాబట్టి మనము చూడండి, ఎక్స్ వై ఆర్ ది డయాగ్నల్స్. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ మీన్ మీన్ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటిది? సైడ్ ఏమనుకుందాం, సైడ్ ఒక సైడ్ అనుకుందాం, సైడ్ సైడ్ అనేది ఎక్స్ వైకి యొక్క ప్రపోర్షనల్ గా ఉంటుందంటే అర్థం ఏంటిది? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ద రాంబస్ ఈజ్ మీన్, మీకు తెలుసా అండి, ఏ సైడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు x ప్లస్ y బై 2? నో నో నో, మీన్ జామెట్రికల్ మీన్ అండి, మీన్ అంటే ఇక్కడ జామెట్రికల్ మీన్, మీన్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ac, మీన్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు ac. The sides of a rhombus is mean proportional of its diagonals. Mean proportional of its diagonals ante b square is equal to ac ante side square is equal to diagonals. Diagonals ante enti, okati x inkoti y, x into y, ee concept vaadadam. If the sides of a rhombus is mean proportional of its diagonals ante b is the mean of, meeku chudandi, B is the mean of A, B, sorry, B is the, sorry, C అంటారు కదా, C అంటారా B అంటారా, B is the mean of AC అంటే మీరు ఏం రాస్తారు, B is the mean of AC అంటే ఇది B square is equal to AC. Side is the mean proportion of diagonals అంటే side square is equal to X into Y. ఈ కాన్సెప్ట్ అప్లై చేసి మీరు ఆ డయాగ్నల్స్ కనుక్కోవాలి. ఆప్షన్స్ ఇస్తున్నాను, ఒకటేమో 2+√3 = 2-√3, తర్వాత 2+√3 = 1, ఫస్ట్ సెకండ్ 2:3, థర్డ్ 2:3, ఫోర్త్ 1:1, 1:1. ఇది ట్రై చేయండి మీరు, ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్, కొంచెం టైం తీసుకుంటుంది, ఇట్లాంటి క్వశ్చన్ కొంచెం టైం తీసుకుంటుంది, ఇక్కడ మీరు కొంచెం ఆలోచించాలి.
డయాగ్నస్ గురించి తెలవాలి మీకు. డయాగ్నస్ లోపల ఐ మీన్ రాంబస్ లోపల డయాగ్నస్ ఆర్ డిఫరెంట్, ఆల్ సైడ్స్ ఆర్ సేమ్. ఇది సైడ్ ఎల్ అనుకున్నాం అనుకోండి, ఆల్ సైడ్స్ ఆర్ సేమ్. ఎల్ ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ వై. ఈ కాన్సెప్ట్ వాడుకోండి, ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ వై. కానీ మళ్ళీ ఏదో ఒక ట్రాంగిల్ లో తీసుకున్నట్లయితే, ఇది మొత్తం లెంత్ ఇది ఎక్స్ అనుకున్నట్లయితే, ఈ పోర్షన్ ఏమైతే ఎక్స్ బై టూ అవుతుంది, ఇది వై అనుకున్నట్లయితే ఇది వై బై టూ అవుతుంది. ఇట్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రాంగిల్ అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై బై టూ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. ఈ ఫార్ములా వాడాలి, ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై బై టూ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. ఎల్ స్క్వేర్ అంటే ఆల్రెడీ ఉంది ఎక్స్ వై. ఎస్, ఇక్కడ నుంచి మీకు ఆన్సర్ వస్తుంది. ట్రై చేయండి. ఎనీ క్లారిఫికేషన్, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ సెషన్, ప్లీజ్ ప్లీజ్ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. నో సార్. స్లోగనే కాబట్టి ఫస్ట్ క్లాస్ స్లోగనే ఉండాలి. మెయిన్ గా ఈరోజు డిస్కస్ చేసిన దాంట్లో పోలార్ కోఆర్డినేట్స్, కార్టీజియన్ కోఆర్డినేట్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్, మిడ్ పాయింట్, ఇంటర్నల్ డివిజన్, ఎక్స్టర్నల్ డివిజన్, ఎక్స్ యాక్సిస్ అండ్ యాక్సిస్ ఆర్ డివైడ్స్ ద ఇన్ వాట్ రేషియో ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద టూ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ గా మనం మాట్లాడుకున్న డిస్టెన్స్ మీద మాట్లాడుకున్నాము, కొలీనియర్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాము. కొలీనియర్ పాయింట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ మీన్స్ 1:2 ఆర్ 2:1 రేషియో ఉంటే దాన్ని ట్రైసెక్షన్ పాయింట్స్ అంటారు. అక్కడ ఇంకొక మంచి క్వశ్చన్ ఏం పడుతుంది అంటే, ఒకవేళ మంచి క్వశ్చన్ అక్కడ వేయాలనుకున్నప్పుడు పీ కామా క్యూ ఆర్ ది పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్స్ ఆఫ్ ఏబి, దెన్ ఏపీ ఇస్ ఈక్వల్ టు పీక్యూ ఇస్ ఈక్వల్ టు ఆర్ఎస్, విచ్ ఆర్ ఆల్ ఆర్ హావింగ్ ఈక్వి డిస్టెన్స్. ఈక్వి డిస్టెన్స్ ఉంటుంది, అన్ని యొక్క లెంత్ సేమ్ ఉంటుంది. అక్కడ ఆ రకంగా క్వశ్చన్ అడగవచ్చు. కొలీనియారిటీ వచ్చినప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ కాన్సెప్ట్, స్లోప్స్ ఈక్వల్ తీసుకుంటాము. ఇక్కడికి వచ్చేసరికి పి ఏబి అనే సెగ్మెంట్ కు పి అవుట్ సైడ్ ఉందా ఇన్సైడ్ ఉందా, అదే లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా, అంటే ఏకు నియరెస్ట్ ఉందా బికి నియరెస్ట్ గా, దేని బేస్ చేసుకుంటామంటే డయాగ్రామ్ లో మీకు ఇచ్చిన రేషియోని బేస్ చేసుకుంటాం. ఎల్ ఎం ఉంది, పి రైట్ సైడ్ ఉన్నప్పుడు ఎల్ బిగ్ ఉంటుంది ఎం స్మాల్ ఉంటుంది, ఎల్ గ్రేటర్ దెన్ ఎం అంటే మోడల్ గ్రేటర్ దెన్ మోడల్. ఈ కాన్సెప్ట్ వాడుకున్నప్పుడు పి ఈజ్ ఏ పాయింట్ లై ఆన్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఏబి, ఏబిని పొడిగించిన రేఖ మీద ఉంటుంది. ఒకవేళ ఇట్ సైడ్ ఉంటే బిఏని పొడిగించిన రేఖపై పి అనే బిందు ఉంటుంది అనే కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ వై తీసుకున్నప్పుడు రేషియో ఎలా తిప్పాలో చెప్పుకున్నాము. వీటి మీద మీకు వీటి మీద ఏమన్నా డౌట్స్ ఉంటే డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నో డౌట్ ఎట్ ఆల్, డిస్టెన్స్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇస్తా ఉంటాడు. చెప్పండి. కొలీనియారిటీలో ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ అన్నారు, అది ఓకే. మళ్ళీ ఏబి ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు బీసీ ప్లస్ సిఏ అన్నారు కదా సార్, అది ఏసీ మైనస్ బీసీ అవుతుంది కదా. నాట్ సింప్లిఫై దాట్ సార్, సింప్లిఫై దాంట్లో సేమ్ లెవెల్ కదా, అందులో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, వన్ మినిట్, మూడు కండిషన్స్ అయితే సాటిస్ఫై కావు కదా సార్. మూడు కావు, మూడు కావు, ఏదో ఒక కండిషన్ మాత్రమే. ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ గానీ సిఏ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఒక కండిషన్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. ఓకే ఓకే, అంటే లెటర్స్ మనం అటు ఇటు గాని. మంచి మంచి డౌట్ అడిగావు అక్కడ. ఆర్ఎన్ పెట్టాను కదా, ఏదో ఒకటి మాత్రం సింప్లిఫై చేస్తే మీరు అన్నట్టు ఎస్ అక్కడ తేడా వస్తుంది. ఎనీ ఓన్లీ ఒకటి మాత్రమే, సమ్ ఆఫ్ టూ అంటే ఏమి రాయచ్చు అంటే సమ్ ఆఫ్ టూ డిస్టెన్సెస్ ఇస్ ఈక్వల్ టు అనదర్ డిస్టెన్స్. ఓకే సార్. సో అచ్చా, ఈ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని కూడా మనకు డిఎస్సిలో 2018 అనే మీకు ఇక్కడ త్రీ పాయింట్స్ ఇచ్చేసి అడిగారు. త్రీ పాయింట్స్ ఇచ్చేసి విచ్ ఫార్మ్ ఏ ట్రాంగిల్, ఐసోసెల్స్ ట్రాంగిల్, ఈక్వలేటరల్ ట్రాంగిల్ ఎలా ఉంటుంది అని కూడా అడిగాను. అట్లా అప్పుడే ఎట్లా చెప్తామో మరి, ఒకవేళ త్రీ పాయింట్స్ ఇచ్చేసి ఏ ట్రాంగిల్ ఫామ్ చేస్తుందో అడిగిన అనుకోండి, ఏం చెప్పొచ్చు అప్పుడు? డిస్టెన్స్ కనుక్కోండి. అప్పుడు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు సిఏ స్క్వేర్, పైథాగరస్ థీరం సాటిస్ఫై అవుతుందా? అంతే కదండి, ఏబి ఏబి బీసీ సిఏ వాల్యూ కనుక్కుంటాం. ఏబి బీసీ సిఏ ఎట్ ద సేమ్ లెవెల్ తెలుస్తుంది. ఏబి బీసీ సిఏ కనుక్కుంటే అక్కడ కొలీనియర్ పాయింట్స్ కూడా ఇవ్వచ్చు ఒకటి ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒకటి తీసుకోండి, మీకు ఒక ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం, కొంతమంది వెళ్ళిపోయారా ఉన్నారు. ఇది మనకు ఇది కూడా టీజీటీలో అడిగానండి, టీజీటీలో అడిగాను 2018 టీజీటీలో. మీకు అసలు 2,3 ఇఫ్ 2,3 -4, -3 అండ్ -4,3
or vertices of a triangle, then which of the following are true? Or vertices of triangle ABC. Vertices of a triangle ABC. Then, అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టూ ఐసోసెల్స్ ట్రయాంగిల్, ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఎస్సిఈఎల్ఈఎస్ ఐసోసెల్స్ ట్రయాంగిల్, తర్వాత ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఫోర్త్ ఆప్షన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్, తర్వాత పాయింట్స్ ఆర్ కొలీనియల్. ఏమంటుంది ఈ ఆప్షన్? ఉంటుంది అంటే వీటన్నిటి కూడా మనం చేయాల్సింది ఏం చేస్తాము, ఏబి బీసీ సిఏ కనుక్కోండి, ఏబి బీసీ సిఏ కనుక్కోండి. ఏబి బీసీ కనుక్కుంటే అక్కడ మనం లెంగ్త్ లతోటి ఏం చేయొచ్చు? సార్ కొలీనియర్ అయితే సార్, అవి కొలీనియర్ అవుతున్నాయా? కొలీనియర్ అన్నిట్లో అన్నిట్లో వై కోఆర్డినేట్ సేమ్ ఉంది సార్, అన్నిట్లో వై కోఆర్డినేట్ అంటే మనం ఇస్ మైనస్ 3 సార్, నాట్ ఈక్వల్. ఒక్క నిమిషం. ఓకే 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 సార్, ఓకే 2 3 4 మైనస్ 3 ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ వస్తాం సార్, మైనస్ 3 ఉంది. ఐసోసెల్స్ ట్రయాంగిల్ అయితే ఇక్కడ యాక్చువల్ గా నించిన మిస్టేక్ ఇక్కడ, ఈ ఆప్షన్ లేదు కానీ దీంట్లో రెండు ఉన్నాయండి, రెండు కరెక్ట్ ఉన్నాయి కదా, రైట్ యాంగిల్ ఉంది ఇంకోటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తాను సార్. డిస్టెన్స్ ఆప్షన్ మారుస్తున్నానండి, అయితే ఒక పాయింట్ పని చేస్తాను నేను, ఫోర్త్ ఆప్షన్ ని ఇది కాదు, రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఫోర్త్ ఆప్షన్. సో మీరు చెక్ చేయండి ఇది రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ రావడానికి ఛాన్సెస్ ఉందా. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఉంది. సో మై observation is, my observation is AB is equal to, AB is equal to, this my point is A, this my point is B, this is C. What is AB value? Anyone respond? AB is equal to x2 minus, minus 4 minus 2 6 is 36. So minus 3 minus 3, this is also 36. 2 times of 36 is equal to 6 root 2. BC under root of BC. మైనస్ 4 మైనస్ అంటే 0 అవుతుందా? ఎక్స్ 2 మైనస్ ఎక్స్ 1 దిస్ ఇస్ 0 ప్లస్ వై 2 మైనస్ మైనస్ 36 దిస్ ఇస్ ఈక్వల్ టు 6. సిఏ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ మైనస్ 2 మైనస్ 2 36 3 మైనస్ 3 0 దిస్ అగైన్ ఇట్ ఈస్ 6 36. నౌ యు సీ దట్ AB square plus AB square is equal to, it is very clear. Four, sir. AB square is equal to BC square plus CA square. Am I right? The 72 was actually, root 72. 36 plus 36 is 72 అవుతుంది. So AB plus AB square is equal to BC square plus CA square. This condition is satisfying. So triangle is a right angle triangle. ఇంకోటి ఏమైంది, ఏబి ఈజ్ ఈక్వల్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. సో టూ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఐసోసెల్స్ ట్రయాంగిల్, ఐసోసెల్స్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఐసోసెల్స్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎప్పుడైతే ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో కొలీనియర్ అనేది కానే కావడానికి ఛాన్స్ లేదు, కొలీనియర్ కావడానికి ఛాన్స్ లేదు. 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్, ట్రయాంగిల్ డస్ నాట్ ఫామ్, ఫామ్ కావడానికి ఛాన్స్ లేదు. చూడండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినప్పటికి కూడా మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఏందో మీరు క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇంకేమన్నా మీకు క్లారిఫికేషన్స్ ఉంటే అడగండి.